సృష్టిలో ఏం లేదు, ఏం లేనప్పుడు అందులో ఏం వెతికితే ఏం దొరుకుతుందండి? చీకటి గదిలో వెతికితే ఏమన్నా దొరుకుతుందే? దొరకదు కదా. మరి సుషుప్తిలో ఎందుకు వెతకటం? ఉన్నదంత జగత్తు జాగ్రత్తలోనే ఉంది. జాగ్రత్తలో ఇంత బాగా ప్రపంచం ఉండగా ఇన్నింటి వస్తువులు, ఇంతింత మంది, ఇన్ని ఇంతింత ప్రకృతి, ఇదంతా విడిచిపెట్టి ఏమి లేని సుషుప్తిలో వెతుకుతాం ఎందుకండి? ఆయన ఏదో అన్నాడని మనం వెతుకుదామా? ఆయన ఏదో అన్నాడు, ఆయనకేం పని లేదు, మనం ఏం లేదు అన్న సుషుప్తిలో వెతుకుతామా? సరేలేండి, మీరు దాన్ని ఏమంటారు సుషుప్తి రహస్యం విన్నాను మనకి, అదే అంత వచ్చేసింది. అదే సుషుప్తుల రహస్యంలో ఏది విన్నారో అదే. సుషుప్తి అంటే తాను మరొక చోటికి వెళ్ళటం కాదు, మిగతా జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం అన్నిటినీ వదిలేసి తాను మాత్రం ఉండటాన్ని సుషుప్తి అన్నారు. మామూలుగా లౌకికంగా మనం ఇక్కడి నుంచి ఇంకొక చోటికి పోతున్నాం అనిపిస్తుంది, అంతే కదా. ఇక్కడి నుంచి నిద్రపోతున్నాం, నిద్ర అనేది పోయేది కాదు. ఓకే, లౌకిక దృష్ట్యా నిద్ర అంటారు, కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా ఆ విచారించి చూస్తే పోయేది సుషుప్తి కాదు. ఎందుకంటే సుషుప్తి అనేది నిరాకారం, అందులో వేరే ఏమీ లేదు, తానున్నాడు అనేది మాత్రం నిజం. ఎందుకంటే అవస్థ తనది, అందులో తానున్నాడా లేదా సందేహం ఎవరికి లేదు, ప్రశ్న ఎవరికి లేదు. ఎందుకంటే తానే లేకపోతే అది తన అవస్థ అయ్యేది కాదు, తానున్నాడనేది స్పష్టం, ఇంకా అందులో సందేహం లేదు. అయితే అది ఎప్పుడున్నది, ఎక్కడున్నది, ఎట్లా ఉన్నది, సుషుప్తిలోకి ఎట్లా వెళ్తాడు? ఎవరన్నా సుషుప్తికి పోవటం చూశారు? ఎప్పుడైతే మెలకువలో ఉన్నంతసేపు, ఇదిగో నేను నిద్రపోతున్నా అని ఆలోచన ఉన్నంతసేపు జాగ్రత్తలోనే ఉంటాడు. జాగ్రత్తలో ఉన్నంతసేపు, పోతున్నానన్న ఆలోచన ఉన్నంతసేపు జాగ్రత్తలోనే ఉంటాడు. ఆ వృత్తే తొలగిపోతే ఇంకా ఉండేది సుషుప్తి, ఆ వృత్తే తొలగిపోతే ఇంకా ఉండేది సుషుప్తి. కనుక సుషుప్తి అనేది మరొక చోటు, మరొక స్థితి కాదు, మనస్సు యొక్క స్థితి కాదు. ఈ జాగ్రత్త మనస్సు యొక్క మరొక స్థితి అయితే ఇక్కడి నుంచి అక్కడికి పోతాం. ఊరికి ఏదో చెప్తున్నామండి, మీరు వచ్చేంత వరకు అంటే మీరు ఏదైనా ప్రశ్న చెప్పండి, అప్పుడు చెప్తాం. ఏదో ఊరికే చెప్తున్నా, టైం పాస్. మీరు వచ్చాక, మీరు వచ్చాక అడగండి, అప్పుడు చెప్తాం ప్రశ్న. స్వామి, మన ఎవరు స్వామి, కర్త అదే కర్తృత్వము, భోక్తృత్వము, జ్ఞాతృత్వము అది విడిపించి సాక్షిగా అన్వయించారు, అది చాలా వాళ్ళు వింటారు డైరెక్ట్. అసలు రికార్డ్ అయిపోయింది అనుకుంటా, రికార్డ్ అయిపోయింది అది. కన్నడలో ఒకసారి చెప్పేశాను, అది రికార్డ్ అయింది, వాళ్ళు ఫేస్బుక్ లో ఉంది, వాళ్ళు టెలికాస్ట్ చేశారు చూడండి, అందులో ఉంది. కన్నడ కావాలనుకున్న వాళ్ళు అందులో వినండి, ఇప్పుడు తెలుగు కావాలంటే ఇప్పుడు చెప్పాం. అలాగే అర్థమైతే కన్నడ యాగ బేకు, అది మొదలే రికార్డ్ ఆగిపోతుంది, అది ఆల్రెడీ టెలికాస్ట్ ఇదే, అది ఇన్నూ 2-3 వార ఇరుగుతుంది, అది కేళ్ళబోదు. వీళ్ళదిద్దరు వాళ్ళ హత్య ఇస్తుంది, వాళ్ళ ఏమంటారు ఫేస్బుక్ లో వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఏపీ అధ్యాత్మ ప్రకాశ కార్యాలయాన్ని ఒకటి తెచ్చారు ఫేస్బుక్, అది అందులో ఉంది. నేను
నా దాంట్లో నా ఫేస్బుక్లోనూ ఉంది, ఇందులో ఉన్న వాళ్ళు అందులో వేసేసుకుంటున్నారు, ఆటోమేటిక్గా వేసేస్తున్నారు. నాది ఫేస్బుక్ ఉంది, ఇందులోంచి అందులోకి వేస్తున్నారు, అందులోంచి అన్నిటికీ పోతుంది, అన్నిటికీ వచ్చేస్తుంది. ఆత్మదృష్ట్యా జీవుడు అంటే ఎవరు అంటే కర్త భోక్త ప్రమాత, కర్త భోక్త ప్రమాత. ఈ కర్తృత్వం భోక్తృత్వం ప్రమాతృత్వం అనేది అధ్యాసనే కానీ స్వరూపం కాదు, అంతే కదా. కర్త భోక్త ప్రమాత అనేది అధ్యాసనే. తన నిజస్వరూపంలో తనకు కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ప్రమాతృత్వం లేదు. ఇది అక్కడ అంశం. నిజానికి అధ్యాస అంటే ఒకటేదో జరిగింది అని లేదు అక్కడ, ఊరికే దాని గురించిన ఒక ఆలోచన అంతే, ఒక భావన అంతే అండి. అందుకే అధ్యాసమును మిథ్యా ప్రత్యయ రూప అని భాష్యకారులు అన్నారు. అధ్యాసో మిథ్యా ప్రత్యయ రూప అని. ప్రత్యయం అంటే ఒక జ్ఞానం, ఒక వృత్తి, ఒక మనస్సు యొక్క వృత్తి అంటే ఆ వృత్తి మిథ్యా ప్రత్యయం అన్నారు. అంటే తప్పుగా అనిపిస్తున్నది అంతే. తప్పుగా అనిపిస్తున్నది అంటే తప్పుడు దృష్టి అని అర్థం అంతే. తప్పుడు దృష్టి, తప్పుడు దృష్టి అంటే మన అటెన్షన్, మన ధ్యాస ఇంకొక దాని మీద పెట్టుకున్నాం అంతే. తన మీద దృష్టి పెడితే తనను తాను ఉన్నదన్నట్లుగా గ్రహిస్తాడు. తనను కాదని ఇంకొకటేదో అనుకోవటమే ఏమన్నారు అపోహ పొరపాటు అన్నారు. తనను ఇంకొకటిగా అంటాడు. అయితే ఇప్పుడు తనను ఇంకేదో అనుకున్నటువంటి అపోహ లేక పొరపాటే ఇవ ఈ కర్త భోక్త ప్రమాత అనేది. జ్ఞాత అంటే ఏంటి అంటే జ్ఞానమా ఉండనే ఉన్నది, తన ఆత్మస్వరూపమే చైతన్యం. అయితే ఆ చైతన్యం లేక చైతన్య స్పృహలో దృష్టి విషయం మీద పెడితే, అంటే ఒకనొక దాన్ని తెలుసుకుంటున్నాను, విషయమును తెలుసుకుంటున్నాను అని ఆ జ్ఞానము విషయ సాపేక్షం అంటే, విషయ సాపేక్షం అంటే విషయ సంబంధంగా చూస్తే, విషయ సంబంధంగా చూసినప్పుడు తనను ప్రమాత అన్నారు, విషయాన్ని ప్రవేయమన్నారు. మామూలుగా చైతన్యమైతే ఊరికే చైతన్యంగా ఉంటుంది, ఇప్పుడు వెలుగులాగా. ఇప్పుడు వెలుగు చూడండి, వెలుగు ఇక్కడ దీపమును వెలిగిస్తే సామాన్యంగా వెలుగు ప్రసరిస్తుంది, చుట్టూ అన్నిటి మీద పడుతుంది, ఏ వస్తువు ఉంటే దాని మీద పడుతుంది. కానీ ఆ వెలుగును ఒకదాని మీద ఫోకస్ చేస్తే అది దాని మీదనే పడింది అంటాం. అట్లా చైతన్యమును ఒకదాని మీద ఫోకస్ చేసి కేంద్రీకరించి దీన్ని మాత్రమే తెలుసుకుంటున్నాను అన్నప్పుడు అది ప్రమాత అయింది. ప్రమాతకు సాక్షికి భేదం ఏంటంటే, సామాన్యంగా చైతన్య మాత్రంగా ఉంటే సాక్షి అన్నా, ఒకనొకదాన్ని తెలుసుకుంటే అదే తెలివి ఒకదాని మీదనే దృష్టి పెట్టి ఇదిగో దీన్ని తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఆ విషయం యొక్క జ్ఞాత. ఇప్పుడు పుస్తకం అనేది తెలుసుకుంటే పుస్తకమును తెలుసుకుంటున్నవాడిని అన్నప్పుడు పుస్తక సంబంధంలో అజ్ఞానమైంది, ఆ జ్ఞానంకు సంబంధం పుస్తకం మీదనే ఉంది. కనుక ఒకనొక విషయ సంబంధం అయ్యేసరికి జ్ఞాత అన్నాం లేక ప్రమాత అన్నాం. ఇక సాక్షి ఎట్లా తెలుసుకుంటుందంటే, పుస్తకమే అని కాదు, ఇంకేదైనా కావచ్చు, ఏది లేకపోవచ్చు, వస్తువు ఏది ఉంటే అది, లేకపోతే ఏది లేకపోతే లేదు అని. కనుక వస్తువు మీద దృష్టి పెట్టకుండా తాను తెలివి మాత్రంగా ఉంటే అది సాక్షి. చూడండి, సాక్షి చైతన్యానికి ప్రమాతృత్వం
తత్వానికి ఇంత మాత్రమే తేడా. ప్రమాత తెలియబడుతున్న ఒకనొక వస్తువు మీద దృష్టి పెట్టి దాని అపేక్షతో దాని సాపేక్షంగా ఉంటుంది. ఇక చైతన్యం మాత్రం వస్తువు ఏది అనేది చూడదు. ఇప్పుడు దీపం వెలిగిస్తే ఏదుంటే అది అక్కడ దాని మీద పడుతుంది అంతే. ఏదుంటే అది ఎవరున్నారు అనేది దృష్టి పెట్టదు. ఎవరైనా ఉండని, ఎవరుంటే వాళ్ళ మీద అందరినీ సమానంగా వెలిగిస్తూ ఉంటుంది. నేను దీన్నే చూడాలి అని ఒక ప్రత్యేకంగా పెట్టుకోదు. కనుక తన చైతన్యము ఈ విధంగా ఒకనొక వస్తు సాపేక్షమైనప్పుడు జ్ఞాత లేక ప్రమాత అన్న. ఇక కర్త చూడండి. కర్త అంటే ఏమిటి అంటే ఒక కర్మను చేస్తున్నవాడిని కర్త అన్న. ఇక భోక్త అంటే ఏమిటంటే అనుభవాన్ని పొందుతున్నవాడిని అనుభవిస్తున్నవాడిని భోక్త అన్న. సుఖంగాని దుఃఖంగాని సుఖ దుఃఖ అంటే మనస్సులోని స్థితిని సుఖంగాని దుఃఖంగాని అన్నాం. దాన్ని అభిమానపడటం భోక్త అవుతుంది. ఇక సుఖం దుఃఖం అంటే ఏమిటి? సుఖం అంటే ఏమిటి అంటే మనకు హాయిగా అనిపించటాన్ని సుఖం అన్నాం. దీన్ని సంస్కృతంలో ఏమన్నారంటే అనుకూల వేదనీయం సుఖం అని ఎవరన్నారు? నైయాయికులు. నైయాయికులైనా ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు. వేదాంతులైనా ఎవరు చెప్పినా అనుభవానుసారంగా ఉంది కనుక ఎవరు చెప్పినా ఇది సరి అయింది. ఏమిటి అంటే మన మనస్సులో ఒక అనుకూలత భావం కలిగితే అది సుఖం, ప్రతికూల భావం కలిగితే దుఃఖం. అంటే ప్రతికూలం అంటే ఏమిటి? మనస్సు ఒక స్థితిలో ఉంటే ఇది బాగలేదు అనిపిస్తుంది, ఇది నేను సహించను నాకు వద్దు అనిపిస్తుంది, ఇది సహించను అనిపిస్తుంది, ఇది తొలగిపోవాలి ఇది తోసేయాలనిపిస్తుంది, ఇది పోతే బాగుండు అనిపిస్తుంది. అంటే మనస్సులో ఒక స్థితి కలిగినప్పుడు మనస్సు దాన్ని సహించదు, తోసేయాలంటుంది, వద్దనిపిస్తే అది దుఃఖం అన్నారు. ఆ అనిపిస్తున్న మనస్సు యొక్క రియాక్షన్ చూడండి. అది తనకు ప్రతికూలంగా ఉన్నది కనుక ప్రతికూలత అంటే ఏంటిది? తాను తాను సహజంగా ఉంటే హాయిగా ఉంటుంది, తనను సహజంగా ఉండనివ్వటం లేదు. సహజంగా ఉంటే హాయిగా ఉంటుంది, సహజంగా ఉండటం లేదు. ఏదో ఒక అసహజత అనిపించింది, సహజం కానటువంటిది ఏదో ఒక స్థితి వస్తే అది మనస్సుకు నచ్చక దానికి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అంటే ప్రతిక్రియ. ప్రతిక్రియ అంటే అది వద్దనటం, తోసేయటం. ఇది ప్రతిక్రియను ద్వేషం అన్నారు. అసంతృప్తిని దుఃఖం అన్నారు. ప్రతికూలత అంటే అనుకూలత భావం లేకపోవటం. తాను తాను సహజంగా హాయిగా లేకపోవటం అని దుఃఖం అన్నాం. అది నచ్చకపోతే దాన్ని ప్రతిక్రియ చేయటం అంటే వద్దు అనిపించటం ద్వేషం అన్నాం. నచ్చని స్థితిని దుఃఖం అన్నాం. అది నచ్చదు వద్దు అనిపిస్తే ద్వేషం అన్నాం. చూడండి, ఇదిగో సుఖం అంటే ఏమిటి అంటే ఇది బాగుంది అనిపిస్తుంది. ఇది ఉంటే ఇది బాగుంది అంటే మనస్సుకు హాయిగా ఉంది, అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉంది అంటే తన ఆత్మకి అనుకూలమైంది. ఆత్మకి అనుకూలం అంటే తనలో తనకు విరోధం లేదు, తాను తన పట్ల హాయిగా ఉన్నాడు, తనకు తాను అనుకూలతగా ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడు. ఇది సుఖం అన్నాం. ఈ సుఖం కలగగానే మనస్సు ఏమంటుంది? అమ్మో ఇది బాగుంది అంటే, అంటే ఇది ఇంకా ఇట్లాగే ఉండాలి. ఏది తనకు బాగుందనిపిస్తుందో అది ఇంకా ఉండాలి అనిపిస్తుంది. అంటే సుఖం కలిగితే రాగం పెంచుకుంటుంది, అంటే ఇది ఇంకా ఉండాలి అంటుంది. ప్రతిక్రియ, మనస్సు చేసే ప్రతిస్పందన, ఇది ఇంకా ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే కొనసాగాలి అంటుంది. అంటే దాన్ని పట్టుకుంటుంది, ఇంకా పోవద్దు అంటుంది. ఇంక ఇట్లాగే దుఃఖం వస్తే తోసేస్తుంది, వద్దు అంటుంది. ఇంకా వద్దు 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 అంటుంది. ఇట్లా దుఃఖం, సుఖం అంటే అనుకూలమైన సానుకూల భావన, మనస్సు తనకు తాను హాయిగా ఉన్నాడు. దుఃఖం అంటే ప్రతికూల భావన. ఈ రెండు మానసిక స్థితులను నేనెప్పుడైతే అభిమానపడతాను, అభిమానపడటం అంటే దీనికి నేను గురి అవుతున్నాను, ఇదే నేను, ఈ మానసిక స్థితిని నేను అని అధ్యారోపణ చేసుకుంటాను. మనస్సు ఒకనొక స్థితిలో ఉన్నది ఉంటే ఆ ఉన్న స్థితిని తాను అని తన మీద వేసుకుంటే, తన మీద వేసుకోవటం అంటే తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే అభిమానం. తాదాత్మ్య అభిమానం అంటే అదే నేను అని అనిపించడం. ఈ అభిమాన పడేసరికి సుఖం తనకు వచ్చేస్తుంది. ఆ దుఃఖస్థితిని అభిమానపడితే నేను దుఃఖీ అవుతాను, సుఖస్థితిని అభిమానపడితే నేను సుఖీ అవుతాను. నేను సుఖీ అయ్యేసరికి ఇది బాగుంది అంటే ఏ మానసిక స్థితిని నేను అభిమానపడటం వల్ల తాదాత్మ్య
సమాధానం పొందటం వల్ల అది బాగుంది అనిపిస్తుందో అది ఇంకా అట్లాగే ఉండాలి అంట. దాన్ని పట్టుకుంటుంది, పట్టుకుంటుందంటే ఆ అభిమానంలోనే ఉండాలి అనుకుంటుంది. ఇది జరుగుతున్న ప్రతిక్రియ. మూడు నచ్చింది, ఒకటి మానసిక స్థితి ప్రతికూల అనుకూల. అనుకూల స్థితిని సుఖం, ప్రతికూల స్థితిని దుఃఖం అన్నారు. అయితే సుఖంగానే దుఃఖంగానే మానసిక స్థితి అయితే అది నేను అనటం అధ్యాపకం, అభిమానం, అభిమానం లేక తాదాత్మ్యం. ఈ తాదాత్మ్యం వల్ల అది ఆ అనుకూలత నాకు వచ్చేసరికి, నా మీద పడేసరికి అంటే మన మానసిక స్థితిని ఆత్మ మీదకి వచ్చింది. ఆత్మనే అలా హాయిగా ఉంది అంటే ఇది ఇంక ఉండాలి అని అట్లాగే పట్టుకుంటుంది. దుఃఖంగా ఉంటే అమ్మో ఇది వద్దు అని తోసేస్తానంట. మనస్సులో జరిగే ప్రతిక్రియ. భోక్త మానసిక స్థితిని అభిమానపడిన భోక్త దాన్ని ఏం చేస్తాడు, ఈ రెండు రకాలుగా ప్రతిక్రియ చేస్తాడు. ఇక కర్మ చూడండి. కర్మ అంటే ఏమిటి? ఇప్పుడు నేనున్న స్థితిని ఏదో ఒకటి కావాలి, చెయ్యాలి. చెయ్యటం అంటే ఏమిటి? ఇక ముందు ఒకటి కావాలటం కోసం వస్తువును పొందటం కానీ తోసేయటం కానీ రెండు కర్మలు. రెండు కర్మలు అంటే తాను ఉన్న స్థితి కంటే ఉన్న స్థితిని కాదని ఇంకొకటి ఏదో కావాలనిపించటం కర్మ. ఇప్పుడు ఉన్న స్థితిని కాదని మరుక్షణంకు చూస్తుంది అది. ఇప్పుడున్న క్షణం ఇది బాగుంటే ఇంకా అయిపోయింది, ఉండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిన తర్వాత ఊరికి కూర్చుంటాడు. ఏం కావాలి అంటే ఏం లేదంటే, ఎందుకు కావలసింది ఏదో దొరికిపోతే స్థిరంగా ఉండిపోతాడు. ఉన్న దాంట్లో ఒక అసంతృప్తి ఉంటే ఇంకేదో అంటాడు, ముందుకు చూస్తుంది. అంటే మరుక్షణాని కోసం వేచి ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తుంది. ఎదురు చూడటమే కాదు, ఇప్పుడున్న స్థితిని వద్దంటుంది, ఇంకొక స్థితిని కావాలంటుంది. ఉన్న స్థితిని కాదనటం తోసేయటం, ఇంకొక స్థితిని మరుక్షణం ఏదో కావాలంట. ఆ మరుక్షణానికి ఎదురు చూస్తూ దానికోసం తోసుకుపోతుంది అవదాన్ని కర్మ అన్నారు. సంకల్పం ఏం చేస్తుంది? ఇగో ఏదో కావాలి అంటుంది. మనస్సు దానికోసం పోరాడుతుందంటే ఒక చలనం, ఒక ప్రయాస. ఒక చలనం, ఒక ప్రయాస అంటే తనను తాను ముందుకు తోసుకుంటుంది. ఇగో మరుక్షణానికి ఇంకా ముందుకు. అందుకే దాన్ని సంకల్పం అన్నారు. సంకల్పం చేసి ఆ విల్ అంటానే సంకల్ప శక్తిని మనస్సులో చేస్తుంది. ఏంటంటే విల్ అంటే ఏం చేస్తుంది? ఉన్న క్షణం నుండి మరుక్షణానికి పోతుంది, పారిపోతుంది, వేగంగా వెళ్ళిపోవాలంటుంది. ఆ వేగంగా వెళ్ళిపోవాలని తోసుకుంటూ వస్తున్నదే అగో ఆ శక్తిని ప్రయాస అన్నారు, ప్రయత్నం అన్నారు. ప్రయత్నం ఎక్కడికి వెళ్తుంది? ఉన్న చోట ఉంటుందా, ముందుకు పోతుందా, వెనక్కు పోతుందా? ప్రయత్నం ఎప్పుడైనా భూతకాలంకి పోతుందా? పోదు. ప్రయత్నం ఎప్పుడు భూతకాలంకి పోదు. భూతకాలంలో జరిగింది స్మరించుకుంటుందే కానీ వెనక్కు పోదు. ఉన్న చోట ఉంటుందా? ఉండదు. ఉన్న చోట ఉండేది కర్మగా. ఉన్న క్షణం నుంచి మరుక్షణానికి తోసుకుపోతుంది, ముందు క్షణానికి చూస్తుంది. అదిగో దాన్ని కర్మ అన్నారు. కర్మలో మనస్సు యొక్క వృత్తి ఏం చేస్తుంది? ఇప్పుడున్న స్థితి నుంచి మరుక్షణంకు పోవాలనిపించడం, అది కర్మ. ఆ తోస్తున్న ఫోర్స్ ఉందే అది, అదే సంకల్ప శక్తి. అది ఇంగ్లీష్లో ఏమన్నారు, బిక్కమింగ్ అన్నారు. బీయింగ్ కాదు బిక్కమింగ్, ఉండటం కాదు ఇంకేదో నేను అవ్వాలి, ఇంకేదో నేను అయిపోవాలి. ఇప్పుడున్నది నాకు సరిపోదు, నాకు తృప్తి కాలేదు, ఏమో కావాలి, నేనేమో అయిపోవాలి. ఆ అయిపోవాలనే ఆరాటం, ఆ తోసుకునే వస్తుందే అగో దాన్ని ప్రయత్నం అన్నారు, అదే ప్రయాస అన్నారు. ఇది మనస్సులో జరుగుతున్న ఒక వృత్తి, ఒక ప్రయాస. ఇక జ్ఞాత అంటే ఏమిటంటే, ఉన్న జ్ఞానమును ఒక విషయం తెలియగానే దానికి సంబంధం అయిపోతుంది. ఒక విషయం ఇప్పుడు ఇక్కడ చూస్తుంది, ఇలా చూస్తున్నప్పుడు అది కనిపించగానే ఆహా అది బాగుంది అన్నప్పుడు దాన్నే తెలుసుకోవాలనేసరికి దానికి రిలేట్ అవుతుంది. రిలేట్ అంటే సంబంధపడుతుంది, దానికి లంకె పెట్టుకుంటుంది. కనుక తన తెలివిలో స్పృహలో ఉన్నదానికి ఒకనొక వస్తువుకు లంకె పెట్టుకుంటే దాన్ని మాత్రం తెలుసుకుంటుంది. కనుక దాన్ని తెలుసుకుంటున్న జ్ఞాతను నేను అనిపిస్తుంది. ఒకనొక దానికి తెలియబడుతున్న జ్ఞేయానికి సంబంధం పెట్టుకుంటే జ్ఞాత అయ్యాడు. జ్ఞాత లేక ఏమన్నారు ప్రమాత. అంటే జ్ఞేయ సంబంధం పెట్టుకుంటే జ్ఞాత అయ్యాడు. జ్ఞేయ సంబంధం లేకపోతే జ్ఞానం ఉంటుంది, సంబంధము లేని జ్ఞానం వట్టి జ్ఞానం అవుతుంది, అది సాక్షి అన్న. సాక్షి సంబంధ జ్ఞానం కాదు, సంబద్ధ జ్ఞానం కాదు, రిలేటెడ్ సాపేక్ష జ్ఞానం కాదు, ఊరికే జ్ఞానం, నిరపేక్ష జ్ఞానం. సాపేక్షం అంటే ఇక దీనికి ఇది బాగుంది, ఇది తెలుసుకుంటున్నాను అని ఒకనొక వస్తువు మీద ఫోకస్ చేసి
దాని రిలేషన్లో నిలిస్తే అదో వాడు జ్ఞాత అయ్యాడు. ఎందుకంటే ఈ వస్తువునే తెలుసుకుంటున్నాను, దాని ద్వారా నా జ్ఞానము దీని ద్వారా ఈ వస్తువును తెలుసుకుంటున్నాను జ్ఞాత. కనుక ప్రమాత లేక జ్ఞాత ఇజ్ ఎ సాపేక్షికంగా జ్ఞానంలో సాపేక్ష. సాపేక్ష జ్ఞానం పెట్టుకుంటే జ్ఞాత లేక ప్రమాత అయ్యాడు. కర్మ ఏం చేస్తుందంటే ఇక ముందుకు ఏదో ప్రయాస, ముందుకు ఇంక వెళ్ళాలి, ఏదో చెయ్యాలి అని ఆ ముందుకు తోసుకుంటూ వెళితే అది సంకల్పము లేక కర్తృత్వం అన్నారు. భోక్తృత్వం అంటే అది ముందుకు తయ్యదు, ఉన్న విషయంతో తాదాత్మ్యం పడుతుంది, ఉన్న మానసిక స్థితిని సుఖం కానీ దుఃఖం కానీ దానికి తాదాత్మ్యం పడుతుంది. అంటే ఉన్న విషయాన్ని అభిమానపడుతూ ఉంటే అది భోక్త. ఈ మూడింటిలో జ్ఞాతృత్వం లేకపోతే కర్తృత్వం లేకపోతే భోక్తృత్వం ఈ మూడు అనేవి నిజానికి ఒక్కటే. ఈ మూడు రకాలుగా మూడు దృష్టులతో చూసి మూడు పేర్లు పెట్టాం కానీ ఉంటున్నది జీవభావం ఒక్కటే. తాను రెండవ వస్తువుతో ఎలా సంబంధమయ్యాడు అనేటువంటి ఆ సంబంధంలోని తేడా చూపిస్తుందే కానీ ఈ మూడు రకాల సంబంధం తనకే ఉంది, తనకే ఉంది. ఏ తానైతే జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞాత అయ్యాడో, కర్మేంద్రియాల ద్వారా కర్త అయ్యాడో, లేక సామాన్య మనస్సు ద్వారా భోక్త అయ్యాడు, తానే కర్మేంద్రియాలతో తాదాత్మ్యం పొంది ఆ కర్మేంద్రియాలు ముందుకు తోస్తే తాను పోతున్నాననిపిస్తాడు, మనస్సులో సంకల్పం జరుగుతుంది. అయితే ఆ కర్మేంద్రియాల అభిమానం, కర్మేంద్రియాలను పనిచేయించేది వ్యాపారం చేయించేది మనస్సులో సంకల్పం జరుగుతుంది. అయితే ఆ సంకల్పపు అభిమానాన్ని ఆ మనస్సులో ఒక సంకల్పం ఏం చేస్తుందంటే అది మనసుకు ఒక స్థితి ఉంది చూడండి, అది ఎప్పుడు ముందు మరుక్షణానికి పోతుంది, తోసుకుపోతుంది మరుక్షణానికి. ఇప్పుడున్నది కాకుండా మరుక్షణం, మళ్ళీ మరుక్షణం, మళ్ళీ మరుక్షణం, ఊరికే కూర్చోదు, నిరంతరంగా తోసుకుంటూ వెళ్తారు. ఆ తోస్తున్నటువంటి మానసిక స్థితి ఉందే అదో దాన్నే సంకల్పం, దాన్నే ప్రయాస ప్రయత్నం అన్నారు. ఆ ప్రయత్నపు మానసిక స్థితిని అభిమానపడితే వీడు కర్త అయిపోతున్నారు. ఆ మానసిక స్థితిని నేను అని తాదాత్మ్యం ఉన్నంతసేపు ఏదో ఒకటి వీడిని చేయిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి సంకల్పం చేయిస్తూనే ఉంటుంది, చేయిస్తూనే ఉంటుంది. వీళ్ళే ఉంటారు సంకల్పం వద్దండి, అది ఆయాసం ప్రయాస పడుతుంది, ఆపేద్దాం ఆపేద్దాం. అందుకే లోకలు ఏం చేస్తారు, ఏం చేయకుండా ఊరికి కూర్చుందాం, అబ్బా ఆయాసం తప్పుతుందిలే, ఈ శ్రమ తప్పుతుంది కదా కూర్చుందామంటారు, కొద్దిసేపు ధ్యానం చేస్తామంటారు. ధ్యానం చేయటం కూడా ఒక ఆయాసమే అవుతుంది, అవటం లేదు ఒక ప్రయత్నమే అవుతుంది. ఎందుకు, కర్మేంద్రియాలను ఆపి పట్టారు, మనస్సు సంకల్ప స్వభావం ఉందే, నేను ఊరికే కూర్చుంటున్నాను అనేది సంకల్పమే అవుతుంది, అంటే ప్రయాసలో అవుతుంది, జ్ఞానంలో కాదు ప్రయాసలో అవుతుంది. మామూలుగా లౌకికులు ఊరికే కూర్చుంటే కూర్చున్నాను అనేది అదే సంకల్పం, ఇక ఉన్నాను అనేది అదే సంకల్పిస్తాం. కాకపోతే కొంచెం ఆయాసం కొంచెం తక్కువగా ఉంటుంది కానీ కానీ ప్రయాసంతోనే ఉంది, అంటే మనస్సు స్వభావమే అది. ఇక జ్ఞానంలో జ్ఞానము ఆత్మస్వరూపమే చైతన్యం, సాక్షి స్వభావమే చైతన్యం. ఆ చైతన్యము ఒకనొక వస్తువును తెలుసుకుంటే అది ప్రమాతృత్వమైంది. ఒకనొక దిశలో ఒకనొక ఫలం కోసం, ఒకనొక దిశలో ఒక ఫలం కోసం ఇది కావాలి అని తోసుకుంటూ వెళితే అది ప్రయాస, అది కర్మ అన్నా, దాన్ని అభిమానపడితే కర్త అన్నా. ఇక భోక్త అంటే ఉన్న మానసిక స్థితిని అభిమానపడితే భోక్త అన్నా. ఈ విధంగా ప్రమాతృ కర్తృ భోక్తృ ఈ మూడు ఎక్కడున్నాయంటే మనస్సును తాదాత్మ్యం పడుతున్నాయి. మనస్సులోని మూడు రకాల ఏమనాలి, మూడు రకాల వృత్తి అండి, మూడు రకాల స్థితి, మూడు రకాల స్థితుల్ని అభిమానపడుతుంది ఒకటే, అభిమానం ఒకటే. ఈ మూడు రకాల మానసిక స్థితిని అభిమానపడుతుంది. ఈ మూడు స్థితులను అభిమానపడాలంటే అవస్థ లోపల ఉండాల్సిందే. ఎందుకు, ఈ మూడు కూడా ఒకనొక వస్తువుతో సంబంధమే కానీ మొత్తం అవస్థతో సంబంధం కాదు. ఇప్పుడు జ్ఞానం తీసుకోండి, జ్ఞాత, జ్ఞాత లేక ప్రమాత, ప్రమాత లేక జ్ఞాత జ్ఞాన రూపమే. జ్ఞానంగా ఉండటంలో ఆయాసం లేదు, మొత్తం మెలుకువ. ఇప్పుడు చూడండి, మనం మేలుకున్నాం, మేలుకోవటంలో మనం ఏమైనా ప్రయత్నం చేశామో మేలుకోవటానికి, మనం నిద్రపోయిన వాళ్ళు అబ్బా చాలాసేపు అయితే పడుకొని ఇప్పుడు ఏదైనా నిద్ర లేవాలి అని ఎవరికైనా సంకల్పమైందా, లేదు. అంటే ఏదో మెలుకులోకి వచ్చేసామంటే, వచ్చేసామంటే మెలుకువ తానే ఉంది, మెలుకువ తానే వచ్చింది.
ఇక ఈ మెలకువలో ఉన్నప్పుడు స్పృహ తానే ఉంది, స్విచ్ ఆన్ లాగా తానే ఆన్ అయిపోయింది, అంతే ఆటోమేటిక్ ఆన్. అది ఎంతసేపు అంటే నిద్ర వచ్చే వరకు మెలకువ తానే ఉంటుందని. మనం దీనికోసం ఆయాసం ప్రయాసం చేయనక్కర్లేదు. ఆ మెలకువ అనే స్పృహ సహజంగా స్వాభావికంగా ఉందే, అది సాక్షి. అందుకని సాక్షి స్వభావమే చైతన్యం అన్నాం, స్పృహ అన్నాం. ఆ సామాన్య స్పృహ ఉందే, అది సహజ స్థితి. ఆ మెలకువ స్పృహ వాళ్ళ కన్నులు ప్రజ్ఞ అంటారు చెప్పి, హెచ్చరద ప్రజ్ఞ అంటే మెలకువ స్పృహ ఉందే, అది సహజంగా ఉంది, అది స్వాభావికంగా ఉంది, దాంట్లో ఆయాసం లేదు. అందుకని మెలకువ స్పృహ సాక్షి, దాన్ని ఒకనొక దాని మీద దృష్టి వేస్తే అది ప్రమాద అయ్యాడు. ఇగో ఇది తెలుసుకుంటున్నాను, ఇది తెలుసుకుంటున్నాను. వెన్ యు ఆర్ ఫోకసింగ్, ఆ స్పృహను ఒకదానికి లెక్క పెడితే, ఫోకస్ చేస్తే అది ప్రమాద అయింది. ఇది ప్రమాద అయ్యాడు, అది ప్రమేయమైంది. మనం లౌకిక వ్యవహారంలో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఒకదాని మీద దృష్టి పెట్టి, ఇదిగో ఇది తెలుసుకుంటున్నాను, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఇగో ఇది తెలిసింది, ఇంకొకటి తెలియాలి అంటే ఒకటి తెలుసు ఇంకొకటి తెలియదు అంటూ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని, ఎందుకంటే ఇంద్రియ మనస్సులు ఒక్కొక్కదాన్నే తెలుసుకుంటూ ఉంటాయి. అయితే మెలకువ స్పృహ ఇంద్రియంలోని అన్ని ఇంద్రియాల వెనుక ఉన్నది, పంచేంద్రియాల వెనుక ఉన్నది, మొత్తం మనస్సుకు బుద్ధికి వెనుక ఉన్నది. వెనక అంటే ఆధారంగానే అర్థం, అన్నిటినీ వ్యాపించి ఉన్నది. పంచేంద్రియాలను వ్యాపించి ఉన్న మెలకువ స్పృహ, మెలకువ స్పృహకు దీని మీద అటెన్షన్ ఉందా, ఫోకస్ ఉందా ఒకదాని మీద? లేదు. మెలకువ స్పృహలో అన్ని వస్తాయి పోతాయి, ఏదన్నా రాని, ఏదొచ్చినా మెలకువ స్పృహలోనే జరుగుతుంది. కనుక స్పృహ ఒకనొక వస్తువు మీద ఉండదు, ప్రమాతృత్వం ఒక వస్తువు మీద అటెన్షన్ పెడతాం. ఇగో ఇది తెలుసుకుంటున్నాను ఇది, ఎందుకంటే అది ఇంద్రియాలను వాడుకుంటాను. ప్రమాత ఇంద్రియాలను వాడుకుంటాడు. అంతఃకరణ యొక్క వ్యష్టి వృత్తి, వ్యష్టి అంటే ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క వృత్తిని పట్టుకుంటుంది, ఒక్కొక్క వృత్తిని పట్టుకుంటుంది ఇంద్రియాల ద్వారా. ఇది ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఒక్కొక్కటి 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 చూస్తుంది. ఇక చిన్న పసిబాలుడు ఏం చేస్తాడు? చిన్న పసివాడు చూడండి, కొన్ని నెలల వాడు, వాడికి స్పృహ ఉంటుంది కానీ ఒక్కదాని మీద దృష్టి ఉంటుంది. ఆ మెలకువ స్పృహలో ఉన్నాడంతే వాడు, ఆ మెలకువ స్పృహ ఉంటుంది అంతే. అదే ఇంకా చిన్న, ఇంకా మనం అందుకే చిన్నపిల్లల్ని చూడండి పిలుస్తారు, ఇదిగో ఇటు చూడు ఇటు చూడు అంటే వాడికి ఇంకా దృష్టి ఒకదాని మీద పడదు, ప్రమాతృత్వం ఇంకా స్పష్టత రాదు వాడికి. మెలకువ స్పృహ ఉంది అంతేగాని ఒక్కదాని మీద దృష్టి పడటం లేదు. చూస్తాను ఇదిగో ఇటు చూడు ఇటు చూడని చప్పట చేస్తారు వాడి, ఆ చప్పుడు ఎక్కడి నుంచో వినిపిస్తుంది కానీ తెలియదు, ఎటుటో ఎటుటో చూస్తాడు. కనుక ఇటు పిలుస్తారు ఇంకేదో అంటారు, అంటే ఒకనొక వస్తువు మీద దృష్టి కేంద్రీకరణ ఇంకా రాదు స్పష్టంగా. కొంచెం పెద్దవాడు అవుతున్న కొద్ది ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు గమనిస్తాడు. అది కూడా చిన్న బాలుడు కనుక వాడు ఆట వస్తువులు గమనిస్తాడు, వేరే వాడు ఆటకు పనికిరాని గమనించాడు. ఇంకా కొంచెం పెరుగుతున్న కొద్ది ఇంకా గమనం మొదలవుతుంది, ఎప్పటికో ఉద్యోగాలు, డబ్బులు, ఇంకా వస్తువులు, వ్యక్తులు, ఒకటే ఒకటి ఒకటి దృష్టి, ఏది కావాలో దాని ఏదిగా పోతుంటుంది. అవునా? ఇక వైరాగ్యం వస్తే ఇంకా ఒకటొకటి అనేది పోతుంది. అన్ని ఏ వస్తువు మీద ప్రత్యేకంగా, ఒక ఊరు కానీ, భాష కానీ, వస్తువు కానీ, వ్యక్తి కానీ, ఆస్తి కానీ, ఇగో ఇది భోగ వస్తువు, ఇది నాకు నచ్చింది, ఇది నాకు బాగుంది, నాకు కావాలి అని ఒక ప్రత్యేకమైన వస్తువుల మీద దృష్టి పోతే అన్ని వస్తువులు ఒకటి అవుతాయి. మరి ఏదైనా తెలుస్తూ ఉంది, ఏది ఒకటి తెలిస్తే చాలు, ఏది ఉంటే అది అన్నీ తనలోనే తెలుస్తూ ఉన్నాయి. ఉన్న వస్తువులు తెలుస్తున్నాయి, ఏదో ఒకనొకటి తెలుసుకోవాలి అనే దృష్టి ఉండదు, ఏదుంటే అది తానే తెలుస్తున్నది అంతే. ఇప్పుడు అద్దం ఉందరా, అద్దాన్ని ఇక్కడ పడితే వస్తువు ఏదుంటే అది వెలిగిస్తుందే కానీ అమ్మో నాకు అది కావాలి, ఇది పెట్టు నా ముందర నేను అదే ప్రతిబింబిస్తా అంటుందా? ఏదన్నా పెడితే అబ్బా ఇది బాగలేదు ఇంకొకటి తీసుకురా అంటుందా? ఏదొస్తే అది వెలిగిస్తుంది అంతే. కనుక సాక్షి యొక్క చైతన్యం అప్రయత్నంగా ఉంటుంది, అద్దంలాగా అప్రయత్నం, వెలుగు ఉంటుంది అప్రయత్నం, తానే తాను ఏదొస్తే అది వెలగటం. ఇక దీపంలాగా అది ఇదే కావాలి అంటుందా? ఏదుంటే అది అంతే, తాను వెలుగుగా ఉండటమే. అందులో వచ్చిన వస్తువులు వెలిగింపబడతాయి, పోతే పోయిందని చెప్తుంది, ఉంటే ఉందని చెప్తుంది, లేకుంటే లేదని చెప్తుంది. అంతేగాని ఏది ఉండాలి ఏది లేవాలి దాని మీద నాకు దేని మీద దృష్టి లేదు. అది అట్లా ఒకనొక దాని మీద దృష్టి పెట్టాలంటే మనస్సులో ఆసక్తి ఉంటుంది, ఇంద్రియాలకు అటెన్షన్ ఉంటుంది. ఇంద్రియాలు దాన్నే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్నే తెలుసుకుంటాయి, మనస్సు ఆ ఒక్కొక్క వృత్తిని ఏర్పరచుకుంటుంది. అయితే ఇట్లు చైతన్యం ఒకనొకదాని మీద దృష్టి పెడితే అది జ్ఞాత లేక ప్రమాత అయింది. అయితే ఆ ఒకనొకదాని దృష్టిని తొలగించి చైతన్యంగా ఉండాలి. ఇక్కడ చైతన్యమును తొలగించమనటం లే, చైతన్యము యొక్క ప్రత్యేక దృష్టిని తొలగించే, అంటే ప్రత్యేక దృష్టి
అభిమానం ద్వారా ఉంది. ఏ వస్తువు అయితే ఏమున్నది అన్నప్పుడు ఏ ఇంద్రియం మీద అభిమానం ఎందుకు? ఏదుంటే అది అన్నప్పుడు కళ్ళను బాగా పట్టుకుంటామా? నేను చూడాలి అంటే చూడండి, ఏదన్నా ఒకటి వస్తువు ఉంటే అక్కడ ఇది బాగుంది అని చెప్పేస్తే కళ్ళ మీదకి మీ అటెన్షన్ అంతా వచ్చేస్తుంది. అమ్మో ఇది బాగుంది 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 అంటే ఏంటి, నా మనస్సు అంతా కళ్ళ వెనకే ఉంది. ఏదో ఉన్నదిలే అని అనిపిస్తే మనస్సు కళ్ళ వెనుక ఉందా? అంత గట్టిగా ఉండదు. కళ్ళు కానీ చెవి కానీ ఇంకోటి స్పర్శేంద్రియం కానీ వాసన కానీ రుచి కానీ ఏదైతే అది తాను దేనిమీద ఏ విషయంలోనూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి లేదు, ఇదే ఉండాలన్న పట్టు లేదు. అందుకని అన్ని ఇంద్రియాలకు వెనక సామాన్యంగా ఉంటుంది, తాను తానుగా ఉంటుంది. ఏ ఇంద్రియం వస్తే ఆ ఇంద్రియం, ఏది కనిపిస్తే అది, పోతే పోనీ, కనిపిస్తే కనిపించని, అద్దంలాగా కూర్చుంటాడు. అట్లా తాను తాను సహజంగా ఉంటున్న తెలివిని సాక్షి అన్నాం. ఒకనొక దాని మీదనే ఫోకస్ పెడితే ఒకటొకటి ఒకటొకటి దేశంలో కాలంలో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తెలుస్తుంది. ఇది జ్ఞాతృత్వం అవుతుంది. జ్ఞాతృత్వ అభిమానమును వదిలించి సాక్షిగా ఉండటం కావాలి. అందుకే వైశ్వానర మొదలు మొత్తం జాగ్రత్త అవస్థ మొత్తం జాగ్రత్త అవస్థ మొత్తం జాగ్రత్త అవస్థ మీద దృష్టి పెట్టు, అవస్థలోని పదార్థాల మీద వద్దు అని చెప్తుంది. అంటే మొదటి మెట్టుగా ఇంద్రియాభిమానం వదిలించి, అంటే చైతన్యానికి ఇంద్రియం ద్వారానే పనిచేయటం వదిలించి మొత్తం మెలకువ స్పృహకు తీసుకురావాలి. అంటే ఏమవుతుంది, ఒక్కొక్క ఇంద్రియం మీద తాదాత్మ్యం అభిమానం అనవసరం వదిలేసేయాలి. అదేవిధంగా ఒక్కొక్క మానసిక వృత్తి, మనస్సులో ఏ వృత్తి రావాలి అని పట్టు లేదు మనకు. చూడండి, ఇది తెలిస్తే తెలిసిందని సంబరపడతాం, ఇది తెలియకపోతే అయ్యో నాకు ఇంకా తెలియదే, అయ్యో వాళ్ళందరికీ తెలుసట నాకే తెలియదు, వీడికి ఏదో సిగ్గు అనిపిస్తుంది, అయ్యో నేనే తక్కువైపోయాను అనిపిస్తుంది, అయ్యో వాళ్ళకి తెలుసట నాకు తెలియదు. అంటే ఏమవుతుంది, మనస్సులోని ఒక వృత్తిని పట్టుకుంటున్నాం, ఇదిగో నాకు ఈ విషయం తెలియాలి, ఇగో ఇది కావాలి నాకు, వాళ్ళందరికీ తెలుసు నాకు తెలియలేదు. అంటే మనస్సులో కలుగుతున్న వివిధ రకాల జ్ఞానాలు, వివిధ పదార్థ జ్ఞానాల్లో కొన్ని జ్ఞానాలు మనకు బాగా కావాలి కావాలి అనిపిస్తున్నాయి, తెలియకపోతే అయ్యో నాకు తెలియదు. అంటే ఇక్కడైతే ఎప్పుడైతే అంతఃకరణలో కలుగుతున్న మనోవృత్తుల్లో కొన్ని వృత్తులు నాకు ముఖ్యమయ్యాయో అవే కావాలి అంటే ఆ వృత్తికి పట్టుకుంటున్నాడు, అంటుకుపోతున్నాడు, అవి అదే తాదాత్మ్యమవుతాయి. వృత్తిలో ఏ వృత్తి వస్తే ఏమున్నది, చిన్న బాలుడు చూడండి, ఎటు చూడవాడిని ఎటు చూస్తాడు, ఎటువంటి ఎటు చూస్తాడు, అంటే వృత్తిలా వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, అర్థంగా ఉంటుంది చిన్న బాలుడు. ఇదిగో ఎటు చూడు ఎటు చూడు అందరు అంటారు, వాడు ఎటు చూస్తాడు, ఎటు చూడని ఇటు వెళ్ళిపోతుంది, వృత్తి లవస్తుంది ఇకపోతుంది, ఈ వృత్తి వస్తే ఇదే ఉండాలి అని వాడు పట్టే పట్టుకోడు పట్టుకోడు, వాడు పట్టుదల పట్టనే పట్టాడు. అంటే వృత్తిలా అద్దంలో ప్రతిబింబంలా ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి, ఎట్లా వస్తాయి ఎట్లా పోతాయి, దేన్ని గట్టిగా పట్టుకోడు, పట్టుకుంటే అప్రమాదం అయ్యాడు చాలు. ఇగో ఇది బాగుంది, అయ్యో నాకు ఇది తెలియాలి నాకు ఇది తెలియదు. అందుకే లౌకిక జ్ఞానాల గురించి పోల్చుకోకు. తెలిసిన జ్ఞానాలకు లౌకికంగా శాస్త్రజ్ఞానం కానీ లోకానుభవం కానీ అక్కడేమో జరిగిందట ఇక్కడేమైందట టీవీ చూశాడట ఏమైందట అయ్యో నాకు తెలియదు నేను తెలుసుకోవాలి, ఈ లౌకిక జ్ఞానాల మీద అంత అభిమానం వద్దు, నాకు తెలిసింది అని సంబరం వద్దు, తెలియకపోతే అయ్యో నాకు తెలియదు అని చింత వద్దు. ఊరికే లోకంలో ఎన్నో తెలుస్తుంటాయి, కొందరికి కొన్ని కొందరికి కొన్ని, ఎంత తెలిసినా దీనికి పర్మనెంట్ లేదు, ఇప్పుడు తెలిసినవి రేపటి రోజు అయిపోతాయి, దానికి విలువే పోతుంది. అవునా, లౌకిక విషయాలు కొన్ని కొన్నిటికి ఉంటాయి లౌకిక జ్ఞానాలకు, కొంత ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు ఉంటుంది విలువ, అది కూడా అనంత జ్ఞానం, అందరికీ అన్నీ తెలుసు అందరికీ అన్నీ తెలిసింది కాదు. అవునా, కనుక ఒకళ్ళతో ఒకళ్ళు పోల్చుకుంటే ఒకరికంటే ఇంకొకటి ఎక్కువ ఉండనే ఉంటాడు. నాకు తెలిసిన దానికంటే ఇంకొకళ్ళకి మీకు ఎక్కువ తెలుసు, కొన్ని మీకు తెలియదు నాకు తెలిసి ఉండొచ్చు, నాకు తెలియదు మీకు తెలిసింది. ఈ ప్రాపంచిక జ్ఞానంలో ఎవరికీ పరిపూర్ణత అంటూ ఉండదు, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియదు అట్లాగే ఉంటుంది. అందుకోసం లౌకిక జ్ఞానాల మీద అంత పట్టు వద్దు, అంత అభిమానాలు వద్దు. అవసరమైంది కొంత తెలుసుకో, తెలిసింది వాడుకో, నడుస్తుందిలే, ఎవరికి పర్ఫెక్షన్ కాదు, ఎవరికి అంతా తెలిసింది కాదు, అవసరం వస్తే ఇంకా నాకు తెలుసుకో, తెలుసుకోగానే అయ్యో నాకు తెలియకపోయింది అని చింత, తెలిస్తే నేను నీకంటే ఎక్కువ తెలిసిపోయాను అని అభిమానం ఉంది. ఎందుకు, ఇప్పుడు తెలిసింది కొంత ఉపయోగపడుతుంది, రేపటి రోజు పనికి రాకుండా ఇంకొకటి తెలుసుకోవాలి. కనుక లౌకిక జ్ఞానాలు తాత్కాలికం, కొంత ఉపయోగం, ఎంత ఉపయోగం అంత తెలుసుకో వాడుకోకో, దీని గురించి పెద్ద అభిమానాలు వద్దు. అప్పుడేమవుతుంది, ప్రమాతృత్వం గట్టిపడటం ఆగిపోతుంది. ఇంద్రియాల ద్వారా కలుగుతున్న జ్ఞానం, మనస్సు ద్వారా కలుగుతున్న జ్ఞానాల గురించి అంత పట్టుదల అభిమానాలు ఆసక్తులు తగ్గుతాయి. లేకపోతే లౌకికులకు చూడండి, ఈ నెడ్రిపిగు ఈ టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ రోజంతా వత్తుతూనే కూర్చుంటారు, వేరే దానికి పని చేయరు, మాట్లాడరు, చూడరు. ఎందుకు, అదేదో వాడికంటే ఎక్కువ, వీడు క్లాస్మేట్లో వాడికి ఏదో చూసి వచ్చాడట తెలిసిందట వాళ్ళు మాట్లాడుకుంటారట, క్లాస్మేట్ బడి పిల్లలు కూడా, వాడు ఏదో మాట్లాడితే అయ్యో నాకు తెలియదు అని వీడికి ఏదో తక్కువ అయిపోతుంది. ఒకసారి తెలియకపోతే ఏమైంది, అన్నీ తెలియాలని అనమాట, అమ్మ
మా క్లాస్మేట్స్ మాట్లాడుతున్నారు, నాకు మాట్లాడకపోతే అట్లా నాకు తెలియాలి. ఇది ఒక లేనిపోని పోటీ, లేనిపో ఈ పోటీకి అభిమానం కాదు. అందరికీ అన్నీ తెలుసా, నేను పుట్టింది పల్లెటూరు వాడు, మొదటిసారి ఇట్లా టౌన్కు సిటీకి వస్తే వాళ్ళు ఏమేమో మాట్లాడేవారు, వాళ్ళు తెలిసింది మాకేం తెలియదు, చదువురాని వాళ్ళకి అట్లా వాళ్ళ అందరిలో పెట్టి ఉండేవాళ్ళు, మాకేదో కొంచెం వాళ్ళు మమ్మల్ని ఏదో పల్లెటూరు పనికిరాని వాడు అన్నట్టుగా చూసేవారు. వాళ్ళు అదే ఇది మాట్లాడితే అదేమిటి అన్నారు, వాళ్ళందరూ నవ్వేవారు, ప్రశ్న వేస్తారు, ఎందుకంటే మాకేం తెలియదు పల్లెటూరు వాళ్ళు, వాళ్ళందరూ నవ్వేవారు. అప్పుడు అనిపించేది అయ్యో మాకేం తెలియదు, మేము బాగా తెలుసుకోవాలి, ఇది వచ్చింది ఇలాంటి పోటీ సృష్టిస్తారు లేనిపోయింది. ఒక విషయం తెలియకపోతే ఏమైంది, నాలుగు రోజుల తర్వాత తెలిసిపోతుంది, ఇక్కడ సిటీలో ఉంటే చూస్తుంది, నాలుగు రోజులు తెలిసిపోతుంది ఏమైంది. ఒకటి తెలియదు అనుకో ఏమైంది, మళ్ళీ అవసరం వస్తే తెలుసుకుంటాం. తెలిస్తే వీడేం బ్రహ్మజ్ఞానం అయిపోడు, ఒకటి తెలియకపోతే వీడికి ఏం పెద్ద గొంపలు అంటుకోవు. ఏమైంది అంత లౌకికంగా అవసరంగా తెలుసుకుంటున్నాం చాలు, కానీ దాన్ని ఒక పెద్ద అభిమాన విషయంగా పెట్టి దానికి ఏదో పోటీలు పెట్టి అభిమానాలు పెట్టి లేనిపోని సృష్టిస్తున్నారు. అందుకే లౌకిక ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా కలుగుతున్న జ్ఞానాలకు అంత విలువ ఇవ్వకుండా తేలిగ్గా తీసుకుంటే ఏ జ్ఞానాలు అజ్ఞానాలు అన్నీ తెలివిలోనే ఉన్నాయి, మెలకువ స్పృహలోనే ఉన్నాయి. మెలకువ స్పృహ ఎవరికి ఉన్నది ఎవరికి లేదు చెప్పండి, అందరికీ ఒకటే, అందరికీ సమానమే. అక్కడ పోటీ లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు, అందరం మెలకువలో ఉన్నాం. మెలకువలో ఎవరు మెలకువ అంటే అందరూ ఉన్నారు, ఎవరికి ఎక్కువ లేదు, ఎవరికి తక్కువ లేదు, అది సాక్షి. సాక్షిలో అందరిలో ఏకత్వం, ఏ మెలకువ నాకుందో అదే మెలకువ మీకుంది. ఒకరికి ఎక్కువ మెలకువ తక్కువ మెలకువ అంటాం, మెలకువ మెలకువ ఎక్కువ తక్కువ అంటే మళ్ళీ పదార్థాలు వచ్చాయి, మళ్ళీ ఇంద్రియాలు మనస్సులు పదార్థాలు పట్టుకుంటే వస్తాయి. కనుక ఇంద్రియాలు మనస్సులు అవన్నీ పక్క కదలేయండి, ఒట్టి మెలకువ చూడండి, అందరికి ఉన్నది ఒకటే ఒకటి. అదే మెలకువలో నేను ఎట్లా ఉన్నానో మీరు ఉన్నారు, ఈ ప్రపంచము ఉంది. మీ దృష్ట్యా చూస్తే మీ మెలకువలో మళ్ళీ మీరెట్లా ఉన్నారో మిగతా ప్రపంచము, మేము అందరము అట్లాగే ఉన్నాం. అంటే ఇవన్నీ అదే సమానంగా మెలకువ స్పృహలో తోస్తున్నది, భాషిస్తున్నది, మెలకువ స్పృహలో సర్వం భాషిస్తున్నది. ఒకటి వస్తుంది, ఒకటి పోతుంది, ఇంకొకటి వస్తుంది, ఇంకోటి రానిపోని అద్దంలాగా ఉంటుంది. అందుకనే మెలకువ స్పృహనే వైశ్వానర అన్నాం. మొత్తం జాగ్రత్త అవస్థ చూడండి, మొత్తం జాగ్రత్త అవస్థ అంటే ఆ జాగ్రత్తే మెలకువ, ఇంకేముంది, అదే స్పృహ, అదే సాక్షి. ఎప్పుడైతే ప్రపంచం మీద, పదార్థాల మీద, నా యొక్క దేహ ఇంద్రియాల మీద కూడా అటెన్షన్ పక్కన పెట్టేస్తే, ప్రపంచం మీద కాదు, ఇటు దేహేంద్రియాల మీద కాదు, ఎక్కడ ఉన్నాను అనేటువంటి చోటు బుద్ధి వద్దు. నేను ఇక్కడ అనేసరికి మళ్ళీ స్థాన బుద్ధి ద్వారా ప్రమాతృత్వంలో అది చేరుకుంటుంది, ఇప్పుడు అనే కాలబుద్ధి చేరుకుంటున్నది, కలుస్తున్నది. కనుక ఇప్పుడు అనేటువంటి కాలాన్ని వదిలేసేయండి, అక్కడ మర్చిపోండి. మర్చిపోండి అంటే స్పృహలో ఎక్కడైతే ఉంది, ఎప్పుడైతే ఉన్నది, అప్పుడు ఇప్పుడు అనేటువంటి కాలం, ఇక్కడ అక్కడ అనేటువంటి స్థాన బుద్ధి, ఇది అది అనేటువంటి వస్తు బుద్ధి, ఈ మూడింటి యొక్క భేదాలను వదిలేసి అన్నింటినీ ఆ చైతన్య స్పృహ మెలకువ స్పృహలోనే కలిపేసేయండి. కలిపేసేయండి అంటే తానే కలిసి ఉన్నది అని గ్రహించండి అంతే. కనుక ఆ మెలకువ స్పృహలోనే ఉండండి. అందుకే ధ్యానం చేయాలి అంటే ఏం చేస్తారు, ఆ మెలకువ ఉందే ఆ స్పృహ, ఆ చైతన్యం, ఆ స్పృహగా ఉండండి అంతే. ఇందులో ఏది కనిపిస్తే కనిపించండి, పోతే పోని, కానీ తెలుస్తూ ఉంది, ఆ తెలివి తానే ఉన్నది, అప్రయత్నంగా ఉన్నది. ఎవరైనా ప్రయత్నం చేయాలా, మెలకువ స్పృహలో ఉండటానికి ఏమైనా ప్రయాసం ఉందా, తానే ఉంది. కనుక ప్రయాసం అవసరం లేదు, ఉన్న ప్రయాస తానే తానే తొలగిపోతాం. ఒకవేళ ప్రయాస జరిగితే అప్పుడేమంటారు, అవునండి నాకు సాక్షిగా ఉండాలనున్నది మెలకు, అయితే ఏం చెయ్యాలి అంటారు, మెలకువ స్పృహగా ఉండటా, మెలకువ స్పృహ అంటే ఏం చెయ్యాలి చూడు, మళ్ళీ ఇంకా ఏదో చెయ్యాలి అనే దృష్ట్యా చూస్తున్నాం. అయితే ఏదో చెయ్యాలి అనే థాట్ వస్తుందే, అది కూడా మెలకువ స్పృహలో తానే ఉన్నది, తానే ఉన్నది, తానే ఉన్నది అని గ్రహించు, చెయ్యక ప్రయత్నం. మరి ప్రయత్నం ఆగటం లేదే అంటే ఆ జరుగుతున్న ప్రయత్నం కూడా తెలుసుకో, అంటే నువ్వు చెయ్యక ప్రయత్నం, ప్రయత్నం చెయ్యకు ఆపకు, చేస్తే చెయ్యని, ఆగితే ఆగని, నువ్వు దాని గురించి ఏమీ అనవు. ప్రయత్నం జరుగుతుందా జరగని, ఆగుతుందా ఆగని, జరిగితే జరగని, ఆగితే ఆగని, ఏమీ అనకు, జరిగింది జరిగింది తెలుస్తున్నదా లేదా చూసుకోండి, తెలివిలోనే అవుతున్నది అంతే. ఆ తెలివిలోనే ఏమవుతున్నది అని దృష్టి పెట్టకండి, ఏమి జరిగితే అది తెలివిలో ఉంది అడచండి, ఏమవుతున్నది అంటే విషయం మీదకి దృష్టి పోతుంది. ఇక తెలివి మీదకి దృష్టి అంటే ఏది జరిగితే అది తెలివిలోనే ఉంది, తెలివికి బయట లేదు, ఏది జరిగితే అది తెలివిలో ఉంది, తెలివికి బయట లేదు, అట్లా చూడండి. అంటే ఏమవుతుంది, విషయం మీద నుంచి దృష్టి తెలివిలోకి పెడుతున్నారు. కనుక స్పృహ తెలివిలోకి పెడితే ఇప్పుడు మామూలుగా వస్తువులు చూస్తే ఈ చెట్టు బాగుంది, ఈ పువ్వు బాగుంది అంటే
లౌకికులు ఏమంటారు, లౌకికులు అదే చూడాలట, చెట్లు పూలు పళ్ళు ఆకులు మనుషులు వాటి మీదనే దృష్టి. వీటి మీద దృష్టి ఎక్కువ పడితే ఈ మెలకువ స్పృహ కప్పుకుపోయి నామరూపాల మీద దృష్టి పడుతుంది. అందుకని ఏది చూస్తున్నా ఎంత చూస్తున్నా లౌకికులు ఎంత పట్టించుకుంటున్నా అవన్నీ తన మెలకువలోనే ఉన్నాయి, మన దృష్టి మాత్రం మెలకువే. మెలకువ స్పృహ ఎంత అనాయాసంగా ఉంది చూడండి, తానే తాను. నువ్వు ప్రయత్నం చేసినా ఉన్నది, ప్రయత్నం చేయకుండా ఉన్నది. నువ్వు కూర్చున్నా మెలకువ స్పృహ ఉంది, నిలబడుతున్నా ఉన్నది, నడుస్తున్నా ఉన్నది, మాట్లాడుతున్నా ఉన్నది, ఎప్పుడు లేదు. ఇంత బాగుంది చూడండి, ఏం చేస్తున్నా తానే ఉంది, దాంట్లో తానే జరుగుతున్నాయి. జరిగింది ఏదో జరుగుతుంది, జరగదు ఏదో జరగదు, ఏదైతే ఉంది తెలుస్తుంది, తెలుస్తూ ఉంది, తెలుస్తూ ఉంది, తెలివి తానే తానుంది. ఇట్లు ఆ ప్రమాతృత్వం లేక జ్ఞాతృత్వమును తొలగించి చైతన్యం మీద దృష్టి. అంటే ఒకనొక వ్యక్తి వస్తువు మీద విషయం మీద దృష్టి పెట్టడం అధ్యాసం. ప్రమాతృత్వం అంటే ఏంటిది? అధ్యాసం పురస్కృత్య ప్రమాణ ప్రమేయ వ్యవహారాహ అన్నారు భాష్యకారు. అధ్యాస భాష్యం అంటే ఏంటిది? అధ్యాస వల్ల ప్రమాతృత్వం ఏర్పడింది. అధ్యాస అంటే ఏమైంది అక్కడ అంటే, విషయం మీద దృష్టి పెడితే నేను ప్రమాత అయ్యాను. అంటే విషయం మీద దృష్టి అదే చైతన్యము, అదే తెలివి, విషయం మీద దృష్టి పెట్టి ప్రమాతనయ్యాను అంటే అది అధ్యాస. అధ్యాస తీసేయటం అంటే ఏంటిది? విషయం మీద దృష్టి తీసేస్తే ప్రమాతృత్వం పోతుంది, తెలివి మాత్రం ఉంటుంది. అంటే అధ్యాస తొలగించి సాక్షి అయ్యాడు. అధ్యాస ఎట్లయింది? దృష్టి విషయం మీద పెడితే ప్రమాతృత్వం. ఇదిగో దీన్ని తెలుసుకుంటున్నాను అదిగో దీన్ని అనేసరికి అది అధ్యాస. అటెన్షన్ విషయం సైడ్ పెడితే అధ్యాస, విషయం సైడ్ నుంచి తొలగించి ఉంటే అధ్యాస వదిలింది. అంతే, అధ్యాస అంటే ఏదో పెట్టాము చేసాము ఏమీ లేదు, ఈ సైడ్ చూస్తే అధ్యాస, దృష్టి ఇటు తిప్పేస్తే అధ్యాస పైకి. అంతే అంతే వృద్ధం చెప్తాను చూడండి, కన్నడలో నర్తకి నృత్యం చేస్తూ ఉంటే ప్రేక్షకుల దృష్టి నుంచి నా నృత్యం ఇదిగో ఇలా చేత పట్టుకుంటే ఇది రామావతారం ధనుర్బాణం కోదండపాణి అన్నాడు అంతే కదా, ఇట్లా కోదండం పట్టాడు అంటాడు. ఇదిగో ఇట్లా పట్టుకుంటే ఏమిటి, వేణువు పట్టాడు కృష్ణావతారం అంటాడు అవునా. ఇంకా ఇట్లాంటివి ఏదో ఇట్లా ముఖం చేస్తే ఇదిగో నరసింహుడు అంటారు. ఇవి వాళ్లకు ప్రేక్షకులకు కనిపిస్తుంది ముఖం ఎట్లయింది అని, ఇట్లయింది ముఖం నాకేమైనా కనిపిస్తుందా, నర్తకికి ఏమీ కనిపించదు, ఇట్లా చేత పడితే నాకు చెయ్యే వాళ్ళకి మాత్రం అబ్బా ఎంత బాగుంది చూడండి రాముల వారిలాగే కనిపించాలంట. ప్రేక్షకులకు కనిపించింది వాళ్ళ దృష్టికే కానీ నా దృష్టికి నేను నా చేతి లేదు, నాకేమైనా నా నరసింహుడు లేదు, రాముడు లేదు, ఎవరు లేదు, ఇంత గొడుగు పట్టుకుంటే చాలు ఇప్పుడు వామనుడు అయిపోయాడంట, ఇట్లా చేయబడితే ఇక వామనుడు అంట. ఇట్లా ఈ భంగిమలన్నీ వాళ్ళ దృష్టికి ఏమో నిజంగా అయినట్టు అనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ దృష్టిని వాళ్లకు వదిలేసి నాకు నేనే ఉన్నాను అంటే ఏదీ లేదు. కానీ వాళ్ళ దృష్టికి నేను ఎట్లా కనిపిస్తున్నాను, నేను ఇలా బాగా కనిపిస్తున్నానా, నేను ఇలా ఉన్నానా, ఇలా కనిపిస్తున్నానా, చూడు వాళ్ళ ముఖాలు చూస్తాను వాళ్ళకి నచ్చింది, ముఖంలో ప్రసన్నత ఉంది, సంతోషపడుతున్నారంటే నా డాన్స్ బాగుంది అంటే వాళ్ళ దృష్టిని నా మీద అధ్యారూపం వేసుకొని వాళ్ళ ద్వారా నేను చూసుకుంటున్నాను నన్న. ఇగో ఇది అధ్యారూపం, ఇది ప్రమాతృత్వ అధ్యారూపం. కర్తృత్వ అధ్యారూపం అంటే తనను తాను వాళ్ళ దృష్టి ద్వారా చూసుకుంటున్నాను, నా ఇంద్రియ మనస్సుల ద్వారా నన్ను చూసుకుంటున్నాను. వాళ్ళంటే ప్రేక్షకులు అంటే ఎవరు, ఇంద్రియ మనస్సులే ఇక్కడ ప్రేక్షకులు, అక్కడ దృష్టాంతంలో ప్రేక్షకులు, ఇక్కడ ఎవరు ప్రేక్షకులు, నా ఇంద్రియ మనస్సులే. ఇంద్రియ మనస్సు ద్వారా తెలివిని చూస్తున్నాను, ఈ ఇంద్రియ మనస్సులు ప్రేక్షకుల కుర్చీ, ఈ కుర్చీల మీద కూర్చుంటున్నాయి ఎవరు, ఇంద్రియ మనస్సులే కుర్చీ. అక్కడ పోయి కూర్చుంటే ఆ ప్రమాత అయ్యాడే వాడే ప్రేక్షకుడు. నువ్వు ప్రేక్షకుడిగా చూడకు, ఆ కుర్చీలో కూర్చోకు, ఆ కుర్చీ వదిలేసి నీకు అంతే ఏమిటి అద్దంలాగా ఉంటాడు అట్లా. అందుకని అటు దృష్టి వేస్తే ఏమవుతుందంటే నువ్వు ప్రేక్షకుడి అయిపోయావు. ఇక ప్రమాతకు నేను ఎట్లా కనిపిస్తున్నాను, నేను బాగున్నానా, ఇగో ఇలా చేయొచ్చా ఇప్పుడు అంటే అట్లా కాదు, కొంచెం పైకి పెట్టుకుంటాడు ఇట్లా ఇప్పుడు అబ్బా చాలా బాగుంది చాలా బాగుందంటే సంబరపడిపోతాడు, నేను బాగా కనిపిస్తున్నానట, ఇట్లా వేణు అంటే లేదు ఇట్లా కొంచెం కిందికి, ఇప్పుడు బాగా కృష్ణుడిలాగే ఉన్నావు అంటాడు, ఆహా బాగుందంట, ఇదిగో వామనుడిలాగే ఉన్నావు, ఇదిగో నరసింహ అంటే ఏమిటి, వాళ్లకు ఆ ప్రమాతకు నేను ఎట్లా కనిపిస్తున్నానో చూసుకుంటూ ఇక అడ్జస్ట్ చేసుకుంటూ అలా కనిపించాక ఇక దాంట్లోనే కొనసాగుతాను. ఆ ప్రేక్షక దృష్టిని చూసుకుని మొదలేమో ప్రేక్షకుల కోసం నృత్యం చేస్తాను, తర్వాత 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 ఏమైపోతుంది, కొన్ని కొన్ని ప్రోగ్రాంలు ఇస్తుంటాను అక్కడ ఏమిటి వేదికల మీద, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారో తెలియదు. హైదరాబాద్లో అయితే ఒకటి రవీంద్ర భారతి అనేది ఒకటి ఏమంటారు ఆడిటోరియం ఉంది, ఇంకేదో సత్యసాయి నిగమాగమం అట్లాంటివి ఉన్నాయి, అందులో 4-5 ప్రోగ్రాంలు చేస్తాను, టీవీలో చేస్తాను, మీకు శ్రోతలు పెరిగిపోతారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు పెరిగిపోతారు,
మీకు దీంట్లో వేస్తా, అబ్బా మీరు చాలా బాగుందండి, మేము నృత్యం చూసామండి, అయ్యో మీకు ఇంకా చూడాలనుకుంది అంట. ఇక మీకు సమాజంలో అనుయాయులు ఎక్కువైపోతారు. ఇక దృష్టి ఏమవుతుంది, నా అనుయాయుల్లో నేను సెలబ్రిటీ అయిపోయాను, వాళ్ళ దృష్టిలో నేను ఉండాలి. యు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇన్ సెల్ఫ్ ఇమేజ్ త్రూ దెమ్. వాళ్ళ ద్వారా మనకు ఒక అభిప్రాయం, నేను ఇలాంటి వాడిని, ఆదరణీయుణ్ణి, సమాజంకు నేను కావలసిన వాడిని అనేది నా మీద ఒకటి నాకు ఏర్పడింది. నేను ఇలా కావలసిన వాడిని, నేను ఇలా అతి ముఖ్యమైన వ్యక్తిని, ఇది మాత్రం రక్షించుకుంటూ ఉంటాడు. ఇక అది అత్యాసం, ఎంత పోషించుకుంటూ ఇక దానికోసం లేనిపోని పోరాటాలు, ఆరాటాలు, ఇవి వాళ్ళని మెప్పించాలి, ఆ కార్యక్రమం చేయాలి, ఇక్కడికి చేయాలి. వాళ్ళు అంటారు, అభిమానులు అంటారు, మీకు అందరు ఫ్యాన్లు తయారైపోతారు, అభిమానులు మీకు ఇలా చేస్తే బాగుందండి అంటారు, ఎవరో చేస్తే మాకు నచ్చలేదు అంటారు. ఇక అభిమానుల్లో పోట్లాటలు అవుతాయి, మా అభిమానులు నువ్వెవరు విమర్శించడానికి. ఇక వాళ్ళ కోసం మెప్పిస్తూ మెప్పిస్తూ వీడికి జీవితం అంతా పోరాడతాడు. అట్లాగే అంటే ఒక ఒక వాళ్ళ దృష్ట్యానే తనను చూసుకుంటున్నాడు, కానీ తాను తానుగా ఉండొచ్చుగా, తాను తానుగా ఉంటే నన్ను ఎందుకు పనికిరాని వాడిని, ఎవరికి తెలియని వాడిని, ఎక్కడో ముక్కు ముఖం లేకుండా పనికి రాకుండా పోయాననిపిస్తుంది. అవునా? ఐ షుడ్ బికమ్ ఎన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద సొసైటీ, సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కావాలి. అంటే ఈ ముఖ్యమైన వ్యక్తి అనేది వాళ్ళ ద్వారా చూసుకున్నదే కానీ నీకు నువ్వున్నది కాదు కదా, ఇది కృత్రిమంగా వేసుకున్న పాత్ర. అట్లాగే ప్రేక్షకుల దృష్టికి ఆ దృష్టిని వేసుకొని ఇక అందులోనే కొనసాగితే అధ్యాసలో కొనసాగటం అని అర్థం. ఆ అధ్యాసలో కొనసాగటం ఒక మొదలు అధ్యాస ఏర్పడుతుంది. అంటే ఏంటిది, ప్రమేయ దృష్ట్యా తనను తాను చూసుకొని ఇక ఆ దృష్టిలోనే అటే 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 ఉంటాడు. ఇంకా ఇంకా కొన క్రియలు చేయటం, ఇంకా ఏదో చేయటం, వాళ్ళ అభిప్రాయాలను పొందటం, వాళ్ళ ద్వారానే ఇంకా అటే అటే అందులోనే కొనసాగుతూ ఉంటే అధ్యాసలోనే కొనసాగుతున్నాడు. ఆ కొనసాగింది అధ్యాస యొక్క కంటిన్యూవేషన్ ఉన్నదే, ఎక్స్టెన్షన్ ఉన్నదే ఇవదే. ఇక రాగద్వేషాలు, ఆసక్తులు, మోహాలు, సంపాదనలు, అభిమానాలు, ఆ అనుభవాలు ఇవన్నీ. అందుకని మొదలు వైరాగ్యం అన్నారు. అంటే ఏంటిది, ఈ ఎక్స్టెన్షన్ కొంచెం తగ్గించండి, అందులో కొనసాగుతున్నది అతిగా చేస్తున్నారే కొంత కొంత తొలగించేసి. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ అభిప్రాయం మనకెందుకు, తలనొప్పి వదిలేసేది. వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు అనుకోండి, అదంతా నేను మనస్సులో పెట్టుకొని ఇక దాని ప్రకారం నేను నడుచుకోవాలి. అయ్యో నా అభిమానం ఇట్లా చేస్తే ఏమో, అమ్మో నా అభిమానుల మధ్య నా పేరు పోతలు వద్దు, నేను ఇట్లాగే ఉండాలి, నేను ఇట్లాగే ఉండాలి, నేను ఇట్లాగే ఉండాలి. అభిమానుల కోసం లేని లేని ఒక సినిమా నటుడు ఉన్నాడంట, ఊరికే నాకు ఈ మధ్య తెలిసింది, ఏదో చూస్తుంటే, ఇప్పటి వాడు కాదు పాతవాడు, మా చిన్నప్పటి రోజుల్లో. ఆ నటుడు వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మునుపట్లాగా ఉంటారా, వయసు ముఖం మారిపోతుంటుంది, ముడతలు వచ్చేస్తాయి, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి, అన్నీ అయిపోతాయి. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో చిత్రం, తను దాన్ని చూసి అందరూ ఇష్టపడ్డారు కనుక కొంచెం వయసు వచ్చిన తర్వాత ఎక్కడికి బయటకు పోకుండా రోడ్లో కూడా ఎవరికి కనిపించకుండా లోపల ఇంట్లోనే ఉంటూ 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 చివరికి అట్లాగే బాధతో చచ్చాడు. ప్రసిద్ధమైన నటుడే, పేర్లు ఎందుకులే చెప్పటం, రికార్డు అవుతుంది, వద్దు తర్వాత చెప్పుకోవచ్చు కావాలంటే, ఎప్పుడైతే వద్దు. అంటే ఆయన చూసిన వాళ్ళు ఆయన దగ్గర సన్నిహితులు చెప్తారు, తర్వాత ఎక్కడైనా కనిపించటం లేదే, ఏమైంది ఏమైంది అనేది ఎవరికి కనిపించదు. ఎందుకు, అయ్యో నా ముఖం చూస్తే వాళ్ళు ఏమంటారు, నీ ముఖం మీద ఇంత మోహమా, నీకు నువ్వు హాయిగా ఉండొచ్చుగా, అందరితో పోవాలి, అందరికీ తెలుసు అందరూ శాశ్వతంగా ఇట్లాగే ఉంటాం, అందరూ ఒకనాడు ముసలి వాళ్ళుగానే అవుతాం, ఎందుకు ఇంత, నువ్వు నువ్వు సహజంగా ఉంటే ఎంత హాయిగా ఉంటున్నావు, అది లేకుండా ఏదో ఏదో చేస్తే ఇది ఇతరుల దృష్టికి ఎలా కనిపిస్తానో అనేది ఆ ఒక్క థాట్ కోసం ఎంత అవస్థపడ్డారా బాబా. అంటే ఉదాహరణ చెప్తున్నాను, అందరూ జీవులు పడుతున్నది అదే కనుక ఆ దృష్టికి దాన్ని నా మీద వేసుకొని అవి అధ్యాసలో కొనసాగుతుంది. అధ్యాస వదిలేసి అది అవసరం లేదు, నీకు నువ్వు ఎలా ఉన్నావో సహజంగా ఉండు, అదే నా చైతన్య స్పృహ. కనుక ప్రమాతృత్వం ప్రమేయం మీద దృష్టి వదిలేస్తే ప్రమేయం ద్వారా తనను చూసుకోవటం వదిలేయాలి, తాను ఉన్నట్టుగా చూసుకో, ప్రమేయం ద్వారా చూడాలి. ప్రమేయ సంబంధం లేకుండా తెలివి తానే ఉన్నది, సహజంగా ఉన్నది, అనాయాసంగా ఉన్నది, ఎప్పుడు ఉన్నది, అనంతంగా ఉన్నది, ఎప్పుడూ తరగదు, ఎప్పుడూ పెరగదు. చైతన్యం చైతన్యం తెలివి తెలివి చైతన్య స్పృహ ఉంటూనే ఉంది, అందరికీ ఉన్నది, ఇక్కడ పోటీ లేదు, ఈర్ష లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఆ చైతన్య స్పృహగా ఉంటే సాక్షి మొత్తం అవస్థ అంతా తెలుస్తాం. ఇట్లు విషయ సాపేక్షంగా చూసినప్పుడు ఇంద్రియ మనస్సుల మీద ఆ తాను అనేది పడుతుందే, అది అధ్యాస. ఆ ఇంద్రియ మనస్సుల నుంచి తొలగి ఆ చైతన్య మాత్రంగా ఉన్నాడే, అది అధ్యాస తొలగింది, సాక్షిపచ్చాడు అని అర్థం. అంతే, అధ్యాస అంటే ఏదో అక్కడ జరిగింది, ఏదో పెట్టాము, ఏదో మార్చాలి, ఇట్లేం ఆలోచించకండి.
దృష్టి అటు వేస్తే అధ్యాస, ఇటు తిప్పితే చేంజ్ ఆఫ్ ద స్టాండ్ పాయింట్, వే ఆఫ్ లుకింగ్, చూస్తున్న దృష్టిని అటున్న దృష్టి చేస్తే అధ్యాస, దృష్టి చేస్తే అధ్యాస పోయింది, ప్రమాతృత్వం తొలగింది. అంటే ఇతరుల నుంచి చూసుకోవటం మానేసి లౌకిక నర్తకి దృష్టాంతంలో, నర్తకి ఉదాహరణలో తీసుకోండి, ప్రేక్షకులకు ఎలా కనిపిస్తాను అంటే 10 మంది ఉంటారు, 10 రకాల దృష్టి, ఎవరికెట్లా ఎవరికెట్లా ఊరికి అడిగి అడిగి తెలుసుకోవటం, ఎందుకు ఎట్లా ఉంటారు కనిపిస్తున్నా, పోలే వదిలేస్తే వాళ్ళ దృష్టి వాళ్ళకి వదిలే మనసు తేలికైపోతుందా, అదే అధ్యాస వదిలేసినట్టు. లేకపోతే అమ్మో నేను ఇట్లాగే కనిపించాలి, ఇట్లాగే కనిపించాలి, ఇట్లాగే కనిపించాలంటే అధ్యాస ఇది వేసుకున్నట్టు. అట్లా కనుక వాళ్ళ దృష్టికి, ఇంకొకటి ఇంద్రియ మనస్సుల దృష్టికి సాక్షి సాక్షిలా కనిపిస్తుందా, ఇంద్రియం ద్వారా చూస్తే ఇంద్రియము తన రంగు వేసేస్తుంది, మనస్సు తన రంగు వేసి వెయ్యనే వేస్తుంది. వేసినప్పుడు నువ్వు ఇంద్రియ మనస్సుల ద్వారా విషయ సంబంధంలో తెలివిని చూస్తే తెలివి ఉన్నదిన్నట్లుగా సాక్షిగా కనిపించదు, తప్పకుండా ఏదో ఒకటి ఇంకో రకంగా కనిపిస్తుంది. ఆ ఇంకో రకంగా కనిపించిన దాంట్లో సంబరపడాలంటే ఏమవుతుంది, అది ఎన్నటికీ ఒకనాటికి నిలవదు. అందుకని ఇంద్రియ మనస్సులు ఎన్నటికైనా తన రంగు వెయ్యనే, ఎన్నటికైనా ఎప్పుడూ వేస్తూనే ఉంటాయి, అది ఎప్పటికీ మనకు నచ్చదు. ఒకసారి నచ్చుతుంది, ఒకసారి జారుతుంది, ఒకసారి నచ్చుతుంది, ఒకసారి ఇక ఇది అనంతం, ఇక కిందికి మీదికి తిప్పుతూ ఉంటుంది, మనకి పైకి కిందికి నలుపుతూ ఉంటుంది, అలల్లాగా నీటిలో అలల్లాగా, కొద్దిసేపు బాగుంటుంది కొద్దిసేపు బాగలేదు, ఒకటి బాగుంది ఇంకోటి బాగలేదు, ఇట్లా ఎన్నాళ్ళు నలుగుతూ ఉన్నాము. కనుక ఇంద్రియ మనస్సు దృష్టి వద్దు, అది ఎలాగో అట్లాగే ఉంటుంది. ఇప్పుడు హోలీ పండుగ రోజు ముఖానికి రంగు వేసుకుంటాం, అయ్యో నేను ఎట్లా కనిపిస్తున్నాను, ఇది రంగు ఎలాగో వేసుకున్నాము, ఏదో వికృతంగా కనిపిస్తాం, కనిపించని ఏమవుతుంది, మనం కావాలని ఒప్పుకుంటాం కదా, ముఖానికి వేస్తే ఏదో కనిపిస్తాం, కనిపించని ఏమవుతుంది, తర్వాత తుడిచేసుకుంటాం కదా. అంటే నిజంగా నాకు అంటలేదు, ఊరికే వేసుకున్నాం ముఖం, నా నిజంగా అది కాదు అని తెలుసుగా అంటని ఏమైంది. అట్లాగే నా నిజమైన సాక్షిభావంలో అయితే లేదు, ఇంద్రియ మనస్సుల ద్వారా చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో అది ఆ దృష్టి, ఆ దృష్టికి అట్లాగే కనిపిస్తుంది, ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగలేదు, ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగలేదు, ఏమిటి అట్లాగే ఉంటుంది. దాన్ని అంతగా సీరియస్గా ఎందుకు తీసుకోవటం, అది అట్లాగే ఉంటుంది, వదిలేండి. నాకు నేను ఎట్లున్నాను సాక్షి, ఏమాత్రం తప్పు లేకుండా, ఏమాత్రం దోషం లేకుండా, నిత్య శుద్ధంగా, నిత్య స్వచ్ఛంగా, ఎప్పుడు అనంతంగా ఉండనే ఉన్నాను, అది చూసుకో, అది గుర్తుపడితే ఇక ఇంద్రియం ద్వారా మనస్సు ద్వారా చూసుకోవాల్సింది తాత్కాలికమే, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోక వదిలేసేయి, ఇది అధ్యాస వదలటం. అంటే ఇక భోక్త తీసుకుంటా, ఇక భోక్త అంటే ఒక్క జ్ఞాతకం ఎంతసేపు అయింది, ఇక ఇదే మీరు అప్లై చేసుకోవచ్చు, ఇంక అది చెప్పనా, మీరే అనుభవించుకుంటారా, చెప్పమంటే చెప్తాను, లేకపోతే మీరే అనుభవించుకోవచ్చు. ఒక్క జ్ఞాతృ విషయంలో చెప్పిన దాన్నే అధ్యాస అంటే ఏంటి, తొలగించిన దృష్టి అంటే ఏంటి, తొలగించటం ఏంటి, దీన్ని భోక్తానికి అప్లై చేయండి, కర్తకు అప్లై చేయండి, ఇక భోక్త చూడండి. మనస్సులో కలిగినటువంటి ఒక మానసిక స్థితి, అనుకూల స్థితి అంటే బాగుంది అంటాడు, బాగలేదు అంటే ప్రతికూల స్థితి అని. ఈ మానసిక స్థితి మనస్సుకు ఏదో ఒక స్థితి రానే వస్తుంటుంది, ఎప్పుడు కొంచెం ఎండాకాలం ఉంటుంది, కొంచెం ఫ్యాన్ వేసేసరికి మనస్సు ఏమవుతుంది, హాయిగా అనిపిస్తుంది, ఒకవేళ చలికాలం ఫ్యాన్ వేసేసరికి అమ్మో అనిపిస్తుంది. అంటే ఇట్లాంటివి బయట విషయాల సంబంధం ద్వారా మాటలు చేష్టలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు, రకరకాల మనుషులు రకరకాల చేష్టలు ఏదేదో ఉంటాయి, వాటి ద్వారా మనస్సు ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగలేదు. ఇలాంటివి అనుకూల ప్రతికూల మానసిక స్థితి వచ్చినప్పుడు నేను ఆ మనస్సుకు తాదాత్మ్యం పొందుతున్నాను అంటే అర్థం ఏంటిది, తాదాత్మ్యం అంటే ఏంటిది, అభిమానము అంటే ఏంటిది, అధ్యాస, అధ్యాస అంటే ఏంటిది, తనను ఆ మనస్సు ద్వారా తనను చూసుకోవటం, తనను ప్రేక్షకుల ద్వారా ఆ దృష్టి నుంచి చూసుకోవటం అధ్యాస. అధ్యాస అంటే అక్కడ ఏదో జరిగింది అంటారు, ఏమీ జరగలే, వాళ్ళు అక్కడే ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను, ఎవరికేమీ కాదు, చూసేది అక్కడి నుంచి చూస్తున్నాను అంతే. దృష్టి దృష్టిలోనే అధ్యాస, కానీ అధ్యాస అంటే రెండు వస్తువులు కన్నడలో కలవెరకే అంటారు, అంటే రెండింటినీ కలిసిపోవటం అని అన్నారు. అంటే అక్కడ రెండు ఏమైనా కలుస్తున్నాయా, సాక్షి సాక్షిగానే ఉంది, అనాత్మ కల్పితమే, ఏమీ లేదు, కలవటం ఏమీ లేదు, మన అనిపించటంలో అనిసికే అంటారు కన్నడలో, ఆ అనిపించటంలోనే కలిసినట్టు అనిపిస్తుంది, అంతేగాని అక్కడ ఏదీ కలవలే, అది అట్లాగే ఉంది ఇట్లాగే ఉంది అంతే, ఏదెక్కడ ఉందో అట్లాగే ఉంది. అయితే ఆ అనిపించటంలోనే కలిసినట్టు ఈ దృష్ట్యా చూసేసరికి అట్లా అనిపిస్తుంది అంతే. విమానం పైకి ఎగిరినప్పుడు ఆకాశంలో ఇంతే చిన్నగా జారడంతా కనిపిస్తుంది, అంటే జారడంతా ఉందా అనిపిస్తుంది, అనిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది, దాంట్లో ఏముంది అంటే అట్లా అనిపించటం అనిపించటం వరకే, కానీ అనిపించేది అక్కడ ఉందా, జారడంతా ఉందా, జారడంతా లేదు, ఉండేది పెద్దగా ఉంది. అయితే జానడంతా అనేది అనిపించటంలోనే కానీ ఉండటం వరకు లేదు. అదేవిధంగా
నేను తనను ప్రేక్షకులకర ద్వారా చూస్తే ప్రేక్షకులకు అనిపించటమే కానీ వాళ్ళకు అనిపించినట్లుగా నేను లేను, నేనున్నది వేరే అనిపించింది. అట్లా అనిపించింది అధ్యాస, ఉన్నది వాస్తవం సత్యం. అట్లా ఆ అనిపించింది ఇది అనిపించింది అని తెలుసుకో, కానీ అనిపిస్తే అనిపించండి. ఇది అనిపించటమే నిజం కాదు అని తెలిస్తే అనిపించినా పర్వాలేదు. ఒక్కసారి అది నేను కాదు, ఇది జానడంత లేదు విమానం, అది పెద్దదే ఇలా అనిపిస్తుంది లేటని అవుతాడు. ఓ ఇలా అనిపిస్తుంది, అయ్యో ఇంత చిన్నది ఉంది అని అవుతాడు. కానీ ఇది కాదు అని తెలుసు, ఉందా నీకు అనిపించిన ఏమవుతుంది? అట్లా వాస్తవం తెలుసుకున్నాక అనిపిస్తే ఇది ఊరికే అనిపిస్తుందిలే వదిలేస్తాడు. అట్లా ఇక్కడ కూడా ఆ మనస్సు ద్వారా తనను చూసినప్పుడు మనస్సు యొక్క స్థితి అప్పుడే బాగుంది అప్పుడే బాగలేదు ఇట్లా అవుతూ ఉంటుంది. మనస్సు ఒక్కొక్కసారి ఉత్సాహంలో వస్తుంది, ఒక్కసారి అయ్యో బాగలేదే అనేది చిన్నపోతుంది, ఒకసారి చిన్నపోతుంది, ఒకసారి ఉత్సాహంలో ఉంటుంది, ఒకసారి పొంగుతుంది, ఒకసారి కుంగిపోతుంది. ఇట్లా మనస్సు పైకి కిందికి నీటిలోని అలల్లాగా పైకి కిందికి అవుతుండేసరికి దాన్ని నేను అని తాదాత్మ్యం పొంది, తాదాత్మ్యం అంటే నన్ను దాని ద్వారా చూసుకోవటం, అదే అధ్యాస. అధ్యాస అంటే ఏమి జరగటంలే, నువ్వు చూస్తున్న తీరుకు అధ్యాస అన్నావు, ఆ కోణంతో చూస్తున్నావు. ఆ కోణంతో కాకుండా మనస్సు యొక్క ఏ స్థితి అయినా కానీ తెలివిలో తెలుస్తుంది. ఆ స్థితి తెలివి స్పృహలో ఉంది, ఈ స్థితి ఉంది, స్పృహకు ఏ స్థితి లేదు. చైతన్య స్పృహలోనే రెండు ఉన్నాయి. చైతన్య స్పృహ ఎప్పుడు అట్లాగే నిండుగా ఉంది, దానికి ఎక్కువ లేదు తక్కువ లేదు, అనంతంగా అఖండంగా నిండుగా ఉన్నది. కనుక చైతన్య స్పృహ తాను తాను నిండుగా ఉన్నది, ఎక్కువ లేదు తక్కువ లేదు బాగాలేదు ఇంకోటి చెడిపోవటం లేదు, ఎప్పుడూ నిండుగా ఉందంటే ఆ సాక్షిలో మాత్రం ఈ ఎక్కువ తక్కువ లేవు. కనుక ఆ అంతఃకరణ దృష్టిని వదిలి ఇటు ఈ సైడ్ చూడండి, చిన్న చైతన్యం సైడ్ అధ్యాస వదిలింది. అధ్యాస తొలగటం అంటే ఏమో ఏమో అవుతుంది, బ్రహ్మజ్ఞానం రావటం అంటే ఏమో ఆకాశం నుంచి ఊడిపడుతుంది, ఏమీ ఊడిపడదు. దృష్టి అటు చూసేది ఎటు చూస్తామంటే అయ్యో ఇది ఇంతేనా, ఇదంతా మనస్సు చేసిన వేషాన్ని లేపాలని వదిలేస్తాడు, నన్ను తడదలేస్తాడు. అవునా? ఒక్కసారి ఏదో ఆటలు చిన్న బాలుడికి చూడండి, ఆట ఆడుతుంటే ఆ చిన్న బాలు చిన్న క్యారమ్ క్యారేది ఆడితే ఓడిపోతే వాడు ఏడ్చేస్తాడు నిజంగా, అలా గెలిస్తే ఏమంటాడు, ఓ నేను గెలిచాను గెలిచాను అందరికీ చెప్పేస్తాడు, నాన్నను ఓడించేసాను అందరికీ చెప్పేస్తాడు. అదే వీడు పెద్దవాడయ్యాక ఓడితే ఏమైంది, చిన్న ఆట, ఇక్కడ అయితే ఓడిపోతే ఏమైంది, అదే ఆట కంటే సంబంధం లేదు కదా, ఇక్కడ పెడతాడు, ఓడిన అర్థం లేదు గెలిచిన అర్థం లేదు. ఈ ఓటమి గెలుపులు తన మనస్సుని ఏమైనా కుంగదీస్తున్నాయా? అంటే ఈ ఆటను ఊరికే ఒక ఆటగా తీసుకున్నప్పుడు దీనివల్ల ఈ గెలుపు ఓటముల ద్వారా తనను చూసుకోవటం లేదు. ఇది గెలిచినా తానే, ఓడినా తానే, ఓడినా తాను తానుగా ఉన్నాడు, తనకెంత తక్కువగా తన ఉనికి దానివల్ల పెరగదు తరగదు, దానికి సంబంధం లేదని పక్కన పెట్టాడు. ఇట్లా పెట్టడమనే అధ్యాసం వదలటమని అర్థం. కనుక అంతఃకరణ ద్వారా చూస్తే, అంతఃకరణలో ఆటలో గెలిస్తే గెలిచినట్లు, ఓడిపోతే అయ్యో ఓడిపోయినట్లు, వాడికి ఏదో ఇక ఆ రోజంతా తోచదు, ఎంతో డిస్టర్బ్ అయిపోయి ఏమైపోయి ఏదో కొంపలంటికి పోయినప్పుడు వాడి కోటి రూపాయలు ఆస్తి పోయినట్టు చేస్తాడు. అందులో ఏముంది అంటే ఏమీ లేదు. ఆ బాలుని చూస్తే అనిపిస్తుంది, అయ్యో వాడు బాలుడు ఆ చిన్నదానికి అంత బాధపడితే ఈ పెద్దవాళ్ళు ఈ పెద్ద పెద్దదానికి బాధపడుతున్నారు. కానీ రెండూ అంతే, ఊరికే ఆటలాగా నడుస్తున్నాయి. ఒకసారి పోతుంది, ఒకసారి వస్తుంది, ఎప్పుడు వస్తుందని లేదు, ఎప్పుడు రాదని లేదు. వచ్చినా రాకున్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు, నీకేమైనట్టు నువ్వు నువ్వుగా ఉంటావుగా. నీ ఉనికికి ఏం తక్కువ లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు, తన ఉనికి నిత్య సిద్ధం స్వతసిద్ధం. ఇట్లా ఆ అంతఃకరణ ద్వారా చూస్తే అధ్యాస, అంతఃకరణ మీద దృష్టి వేసి చూస్తే, ఇప్పుడు ప్రేక్షక దృష్టి అన్నానే అట్లా, ఆ అంతఃకరణ దృష్టి కాకుండా వదిలి ఆ అంతఃకరణనే నేను చూస్తున్నాను, చూస్తున్న తెలివికి అంతఃకరణ అంటారు. ఆ చైతన్యానికి అంటుంది, అది ఎప్పుడూ ఉంది, నిండుగా ఉంది, పూర్ణంగా ఉంది, దానికి ఏ కొరత లేదు, ఎప్పుడూ ఆనందంగా ఉంది. కనుక ఆ ఆనందంలో భోక్తృత్వం పోతుంది. ఆనందం వికృతమైతే భోక్తృత్వం అవుతుంది. జ్ఞానము శుద్ధ చైతన్యము వికృతమైతే ప్రమాతం అవుతుంది. ప్రమాతృ ప్రమేయమన్న ద్వైతంగా కనిపిస్తుంది. ఆనందం వికృతమైతే ద్వైతంగా భోక్తాభోగ్యంగా కనిపిస్తుంది. ఉనికి సత్తా వికృతమైతే కర్తాకర్మగా కనిపిస్తుంది. కర్తాకర్మలోని ఆ వికృతి తొలగిస్తే సత్త అయింది, ప్రమాతృ ప్రమేయంలోని వికృతి తొలగిస్తే సాక్షి అయింది, చైతన్యమైంది, చిత్త అయింది. ఆనందంలోని భోక్తాభోగ్యం అన్న వికృతి తొలగిస్తే ఆనందమైంది. ఆనందం వికృతమైతే భోక్తాభోగ్యం, సత్తు వికృతమైతే కర్తాకర్మ, జ్ఞానం వికృతమైతే ప్రమాతృ ప్రమేయం. సరే, ఆ వికృతిని తొలగిస్తే అదే జ్ఞానం, అదే సత్త, అదే ఆనందం.
ఇక కర్మ చూడండి. ఇక కర్మ లోపల ఇప్పుడున్న స్థితి నుంచి తాను ఉన్నది నచ్చక నేను అల్పుణ్ణి, నేను తక్కువయ్యాను, ఏదో చెయ్యాలి అనేది లోపల నుంచి తోసుకుంటూ వస్తుంది. అది ఏదో చేసేటట్టుగా మనల్ని తోస్తుంది. ఆ తోసేది ఉందే అదే కర్మ. దాన్ని అభిమానపడుతున్నాం. మనస్సులో ఏదో ఒకటి చలనం, చలనం అంటే ఆ తోసుకుంటూ వస్తుందే దాన్ని చలనం అన్నారు, అది ప్రయత్నం అన్నారు. మనస్సు స్వభావమే సంకల్పం, మనస్సు స్వభావమే చలనం, మనస్సు స్వభావమే అది తోస్తూ ఉండటం. దాన్ని మనస్సులో ఉంటుంది, మనస్సు ఉన్నంతసేపు సంకల్పం ఉంటుంది. దాని ద్వారా నన్ను చూసుకున్నప్పుడు అది నేనన్నప్పుడు ఆ తోసే భావం ఉందే, ఆ చలనం ఉందే, ఆ ప్రయాసం ఉందే, అది ఆత్మకర్మ ఉంటుంది. అయ్యేసరికి నేను కర్త అయ్యా. కనుక తనను తనలోంచి కర్తృత్వం తీయాలి. మనస్సులో ఉండదు, మనస్సులో సంకల్పం ఉండొచ్చు, మనస్సులో తొయ్యటం ఉండొచ్చు, సాక్షికి ఉండకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, సాక్షిని కప్పేసి దాని స్థానంలో ఇది చలనం కూర్చున్నది, అదే అధ్యాస. సాక్షిని మనస్సు అన్నా, మనస్సును సాక్షి అన్నా, దాన్ని ఇది దీన్ని అది రెండు ఒకట్లాగా చేసి పెట్టాను, అది అధ్యాస. అంటే చైతన్యము ఉనికి, ఆత్మ అనేది ఒట్టి ఉనికి, అనంత ఉనికి, నిత్య ఉనికి, ఎల్లప్పుడున్నది, అనంతంగా ఉన్నది, ఉనికి మాత్రంగా ఉన్నది. ఉనికిని ఇగో తోసుకుంటూ తొయ్యటం అంటే ఏంటిది, ఇప్పుడు ఒక క్షణం, మరుక్షణం, ఇప్పుడున్న క్షణం నుంచి మరుక్షణంకు పారిపోతుందే, మరుక్షణంకు తోసుకుంటూ పోతుందే, అవి అది కాలం. కాలం అంటే ఏంటిది, ప్రజెంట్ మూమెంట్ నుంచి ఇట్ ఈస్ పుషింగ్ ఇన్ టు నెక్స్ట్ మూమెంట్, మరుక్షణానికి తోసుకుంటూ పోతుంది, అవి అది కాలం. ఆ కాలమే చలనం, అదే ప్రయాస, అది కర్మ అన్నారు. అయితే ఆ మనస్సులో అటువంటిది ఒకటి ఉంది, ఆ కాలం ఉంది, ఆ మనస్సు యొక్క స్వభావమే అని ఇప్పుడు నెక్స్ట్. అసలు ఇప్పుడు తరువాత అనేటువంటిది ఈ రెండుగా విభజన ఎందుకున్నది, అది మనస్సు స్వభావం, అదే కాలం, అది ఎప్పుడు ఉంది. అయితే ఆ మనస్సు ద్వారా సాక్షిని చూసుకుంటే నేను కర్త అయిపోయాను, నేను ఇక్కడున్నాను, మరుక్షణంకు వెళ్ళాలి, ఇప్పుడున్నాను, మరుక్షణంకు నేను పోవాలి, ఏదో చెయ్యాలి, తోసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ క్షణం తర్వాత క్షణం రెండిటికి ఆధారం ఒక్కటే, ఒక్కటి ఉనికి. ఆ ఉనికిలో ఈ కొరత లేదు, తోసుకుపోవటం లేదు, ఉనికి స్వయం సిద్ధంగా ఉంది, అప్రయత్నంగా ఉన్నది. నేను ఉండటానికి ఏదైనా ప్రయాస చెయ్యాలా? ఉన్నాను, నువ్వేమైనా చేస్తున్నావా దానికి ప్రయత్నం? ప్రయత్నం చేసి ఉంటున్నానా? ఉనికిలోనే ప్రయత్నం జరుగుతుందా? గమనించాలి, ఉనికి తానే ఉంది, అప్రయత్నంగా ఉంది. నువ్వు చేసినా ఉంది, చేయకుండా ఉంది. నువ్వు ఏదో ప్రయత్నం చేసినా ఉనికే, చెయ్యకుండా ఉనికే, మానినా ఉనికే, చేస్తున్నా ఉనికే. అంటే ఈ చెయ్యటం అనేది మనస్సు, ఉనికి మాత్రం స్వతసిద్ధం, అది సాక్షి. మనస్సు ఎంత ఆటాడుతున్నా సాక్షి అట్లాగే ఉంది, ఏమనకుండా తాను తాను ఉంది, తానే ఉంది, తాను తానుగా ఉంది. ఎవరేం చేసినా రాగదు, ఏమి కాదు, తానే ఉంది, స్వయంగా ఉందే, అగో అది ఉనికి అన్నా, అగో అదే సాక్షి, అదే ఆత్మ. దాంట్లో ఇగో ఈ మనస్సు ఆడుతుంది ఆట, ఏదో కావాలి, పోరాడుతుంది. ఈ మనస్సు ద్వారా ఉనికిని చూసేసరికి ఉనికి కప్పుకుపోయి దాని స్థానంలో ఇగో ఈ చలనము, ఈ తోసుకుపోవటం మనసు అడ్డొస్తుంది. అడ్డొస్తుందంటే ఇదే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి గుళ్ళో మీరు ఆరతి కోసం చూస్తూ ఉంటే, అది చూద్దాం చూద్దాం అంటే ఈ ముందుండే తరలే కనిపిస్తాయి, ఈ తరలే అడ్డొస్తాయి. అట్లాగే ఈ ఉనికిని చూడబోతుంటే ఈ మనస్సు ఉండే తోసుకుపోయే మనస్సు ఇది వచ్చి కనిపిస్తుంది. అయితే దీని ద్వారా చూసి చూడటం వల్ల ఆ సత్తనే క్రియలాగా, కర్తలాగా కనిపిస్తుంది. అందుకని ఈ మనస్సు మనస్సుదే, ఉనికికి ఏమవటం లేదు, ఉనికి తాను తానుగానే ఉన్నది, అప్రయత్నంగా ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది. ఆ దృష్టి ఏదో చెయ్యాలి, నేనేమో అయిపోవాలి, మరుక్షణం అటు దృష్టి వదిలేసి ఇటు తిరగండి, తానే ఉంది. అటు విషయం మీద దృష్టి పెట్టి తన ఉన్న తెలివిని చూస్తే సాక్షి అయ్యాడు. ఈ ఏదో కావాలి అనే మనస్సు మీద దృష్టి వదిలి ఆ చలనశీల మనస్సు, ఆ కాలరూప మనస్సు, దాని మీద దృష్టి వదిలి ఉనికి దిక్కు పెట్టండి, ఉనికిగా ఉన్నాడు. ఇక భోక్త, ఎక్కువ ఉంది, బాగుంది, తక్కువ ఉంది అనే దాని మీద దృష్టి వదిలి ఇటు చూస్తే తను ఎప్పుడూ ఉన్నాడు, నిండుగా ఉన్నాడు. ఇట్లు చిత్తు సత్తు ఆనందం. కనుక ఆ అంతఃకరణ ఇంద్రియ దృష్టిని వదిలి ఇటు సైడ్ దృష్టి పెడితే తాను బ్రహ్మగా మొదలే ఉన్నాడు, అటు దృష్టి పెడితే సంసారిగానే ఉన్నాడు. చిన్న ముక్కనే ఇంతసేపు సగదీసి సగదీసి చెప్తాను కాదు, ఉండేది ముక్క చిన్నది.